ಬ್ರತುಕಂತಾ ನಿದೇ ಬ್ರತುಕಂತಾ ನಿದೇ ನಾದಂಟು ಲೋಕಾನ ಎದಿಲೇ ದಯ್ಯ ಒಕವೇಳ ಉಂದಂಟೇ ನೀವಿಚ್ಚಿನದೇ ಪ್ರಭುವಾ
हालेलुया। सॉन्ग नंबर 110। प्रपंच सृष्टादीनामं अत्युन्नतमहोन्नतम् सृष्टिलोनी अंदाले पाडु देवानी संगीतं ओ देवानी संगीतनम् प्रपंच सृष्टादीनामं अत्युन्नतमहोन्नतम् सृष्टिलोनी अंदाले पाडु देवानी संगीतनम् ओ देवानी संगीतनम् नतमा
ക്ഷേമസ്കരമു നീ പ്രേമനാലോം മധുരമൈനദീം അതിനാവുഹ കന്ദനി ക്ഷേമസ്കരമു ഏരു കോരുകുന്നാവു പ്രേമ ചൂപിനന്നു പരവസിഞ്ചിനാലോ മഹിമ പരതു നിന്നേ చూపినన్ను పరవసించినాలో మహిమ పరుతు నిన్నే సర్వశక్తి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధించుదురు నీవే సర్వ కృపానిధి నీవు సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు ఆరాధించుదురు నీవే ప్రేమ కురిపించు ఏమంతమా
మైనది అది నా ఊహ కందని మతికరము మరి కొండలపేట ఉప్పాడ అంటే ఉప్పాడలోనే ఉన్నారు వీళ్ళందరూ కూడా అలాగే చింతూరు గొల్లపాలెం యవనస్తులు యవన స్త్రీలందరూ కూడా లేచి నిలబడినట్లయితే ఒక ప్రత్యేకమైన పాఠం నాలుగు గుంపుల వారిని కూడా కలిపేస్తున్నాం అంటే విశాఖపట్నం గొల్లపాలెము చింతూరు ఇంకెవరు ఒకళ్ళు ఎవరు ఉన్నారా ఉప్పాడ అందరూ కూడా మీరు ఒకసారి లేచినట్లయితే కింద వరుసలో తర్వాత రెండో వరుసలో అంటే కింద వరుస అంటే కొంచెం పొట్టిగా అంటే మీరు బాధపడతారు తక్కువ ఎత్తుగా ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు ముందు వరుసలో ఉండండి తర్వాత కొంచెం ఎత్తుకునేటువంటి వాళ్ళు రెండో వరుసలో ఉండండి మూడో వరుస పైకి రండి మీరు అటు నుంచి కూడా ఇటు రావచ్చు నాలుగో వరుస గురించి కూడా నేను ఆలోచిస్తున్నాం రండి ఒకసారి లేచి నిలబడండి మీరు ఎత్తును బట్టి నేను చెప్పినవి మీరు పాటించాలి రండి అందరూ ఇక్కడికి వస్తే కొలతలన్నీ కూడా ఎత్తు ఇవే తెలుస్తాయి లేకపోతే నేను ముందుకు వచ్చి మీకు సర్దాలి అందరికీ ఇక్కడ ఏముంది నాకు అర్థం లేదు బెల్లం ఏమైనా ఉందా అందరు ఇక్కడ దూరుతున్నారేంటి రండి రండి రండి
భుజం భుజం అంటే పక్క పక్కగా భుజం అంటే కొంచెం అలా ఉండాలన్నమాట భుజం భుజం ఈ కలపడం అంటే ఇలా కలవమ్మా చింతూరు అందరూ పైకొచ్చేయండి అలా వెళ్ళి ఇలా రండి చింతూరు చింతూరు పైకొచ్చేయండి చింతూరు అందరూ కూడా వేదిక మీదకి వచ్చేయండి మీరు అటు నుంచి వచ్చేయండి ఇలా వేదిక మీదకి వచ్చేయండి పౌలు గారు వచ్చారా మీరు వరుసగా కరెక్ట్గా ఉండండి అమ్మా అమ్మా నువ్వు అమ్మా నువ్వు పొడుగ్గా లేవు కొద్దిగా ముందుకు వచ్చేవాళ్ళ అది నువ్వు వెనక్కి వెళ్ళమ్మా మీరు పైకి వెళ్ళిపోతారా ఓకే పైకి వెళ్ళిపోండి
ఆవలి గట్టుకునేను చేరే సమయం పునాదులు గల పట్టణము నీ చూసే తరుణం ఆవలి గట్టుకునేను చేరే సమయం పునాదులు గల పట్టణము నీ చూసే
దయచేసి వినండి. రెండో పాట మరి చింతూరు నుంచి వచ్చినటువంటి పాస్టర్ పాల్ గారు చర్చ్ విశ్వాసులు పాడతారు. అలాగే నిలబడి ఉండండి. మరి మీరు చేతులెత్తు కూడా ఆరాధించవచ్చు. మరి ఇక్కడ ఉన్నటువంటి పాడుతూ దేవుని మహిమపరుస్తూ మీ చేతులు లేపొచ్చని నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి మారు పాల్ గారు కొంచెం ఆద్య ఓకే కనపడుతున్నారా మీకు? ఓకే హల్లెలూయా. ఎక్కడ ఉంది? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క పాటను పాడడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ పాట యొక్క భావం ఏంటంటే, నా యేసుని బంగారు మాటను మీరు వినండి. నువ్వు ఎక్కడికి ఉరికినా నీ బాధలు పోవు, యేసు దగ్గరకు వస్తేనే నీ బాధలు పోతాయి. ఇంటి నిండా సమస్యలున్నా దేవుని మాత్రం మీరు గుర్తుకు తెచ్చుకోరు. వాటన్నిటిని పక్కన పెట్టి యేసు యొద్దకి రావాలి. ఇక్కడ అక్కడ ఉరక మాకు, ఓ అన్నయ్య ఓ అక్క, నా యేసు దగ్గరకు వస్తేనే నీ రోగం పోతుంది. కొద్ది రోజులు దేవుని పిల్లలమని మీరు చెప్తారు, కానీ ఊసరు వెళ్ళలేక రంగులు మారుస్తారు అనే పాట ఇది. కాబట్టి దీన్ని కోయ భాషలో పిల్లలు పాడుచుండగా మనమందరం ఆనందిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది హల్లెలూయా. మైక్ కావాలా? మేము పాడ నేను పాడనా? ఓకే ఉంది కదా. హల్లెలూయా. నా యేసుని బంగార మాట నిమ్మకేందా, మారు మనసు పొందనకే గుడివరాటి. నా యేసుని బంగారు మాట నిమ్మకేందా, మారు మనసు పొందనకే గుడివరాటి. ఇక గాయవా యేసుని బంగార మాట నిమ్మకేందా, మారు మనసు పొందనకే గుడివరాటి. నా యేసుని బంగార మాట నిమ్మకేందా, మారు మనసు పొందనకే గుడివరాటి. యేసుని బంగార మాట నిమ్మకేందా, మారు మనసు పొందనకే గుడివరాటి. నా యేసుని బంగార మాట నిమ్మకేందా, మారు మనసు పొందనకే గుడివరాటి.
గిఫ్ట్ ఏర్పాటు చేశారు యవనస్తులందరూ కలిసి మీరు అలా నిలబడి ఉండగానే పాస్టర్ నెహెమ్యా గారు ఇలా ముందుకు రావాలని కోరుతున్నాం. పాస్టర్ గొల్లపాలెంలో సేవ చేస్తున్నటువంటి దేవుని యొక్క సేవకులు ఇట వస్తారా? ఓకే, మా అమ్మగారు రెడీగా ఉన్నారా? ఒకసారి ఉంటే ఇలా తీసుకొస్తే బాగుంటుంది. మరి దేవుని యొక్క సేవకులు పిలిచిన వెంటనే వచ్చి ఈ రెండు రోజులు కూడా మరి దేవుని యొక్క సేవకులు మన మధ్యకు వచ్చుటను బట్టి మనం అందరం కూడా దీవించబడ్డాం, అవునా కదా? అనేక సార్లు వస్తున్నారా లేదా? వచ్చి దేవుని యొక్క వాక్యములో బోధిస్తూ బలపరుస్తున్న దేవుని యొక్క సేవకులకు చిన్న మరి యవరస్తులందరూ కూడా కలిసి చిన్న గిఫ్ట్ ఏర్పాటు చేశారు. ఆ గిఫ్ట్ వారి యొక్క సమూహంలో ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం చేత మరి ఇటు ఇక్కడ నుంచండి ఎగరు. దేవుని యొక్క సేవకులు అయినటువంటి పౌలు గారు, విశాఖపట్నం ఏలే గారు, అలాగే బర్నబాస్ గారు ఇందాక ఆయన ఎలా నుంచున్నారో అలాగే మీరు కూడా వెనకాల నుంచండి. ఒక గిఫ్ట్ ఇచ్చేయనమ్మా, ఒకటి ఇచ్చేయండి అయ్యగారు. పౌలు గారు ఎలాగైతే అక్కడ నిలబడి ఉన్నారో అలాగే మరి అది కాదమ్మా పెద్దది. మరి వీరందరి తరపున అంటే యవనస్తుల యొక్క అందరి తరపున నేను నిలబడ్డాను, అందరికి ఇష్టమే కదా. మరి ఈ యొక్క గిఫ్ట్ మరి దేవుని యొక్క సేవకులు వారు శ్రమ అయినా కష్టమైనా ఎండ అయినా మరి ఎంత కష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినా మన మధ్యకు వచ్చి మరి ఎంతో సేవ చేసి మరి నిజముగా కృతజ్ఞత ఉంది యవనస్తులు నేను బాగా బలపరిచారు అందరూ పెట్టి మరి ఈ యొక్క ఆశ అలాగే
ఆశ ఈ పక్కకి రామ్మా. ఆశ ఎక్కడ ఉంది? అమ్మా వచ్చాను. ఆశ రండి. సలోబి ఈ స్థలం ఇటైపు రండి. రండి రండి ఇటైపు రండి. ఆశ పట్టుకో. అమ్మా నువ్వు వస్తున్నా రా. సలోబి పట్టుకో. సరే అలాగ నిలబడి ఉండగానే మరొక గిఫ్ట్ మన మీరు అలాగ ఉండాలండి. అక్కడికి వెళ్ళిపోతారు. బోయజు ఈ స్థలానికి రావాలి. మరి అడవులలో సేవ చేస్తున్న దేవుని యొక్క సేవకులు మన మధ్య ఉన్నారు. నిజంగా అడవి ప్రాంతంలో అడవి ప్రాంతంలో సేవ చేయుట అంత సులువేం కాదు. నక్సల్స్ యొక్క బాధ, మరి వీరందరినీ కూడా మార్చేస్తున్నాడు అలా అని చెప్పేసి అనేటువంటి గొప్ప నింద, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మరి బలముగా ఆయా ప్రాంతాలు తిరుగుటకు దేవుడే ధైర్యపరిచి బలమిచ్చి మరి నిజముగా ఈ దినమున మన మధ్య మరి ఉదయకాల సమయంలో ఆయన చిన్న కుర్రవాడు వలె మరి కెమెరాకి కూడా దొరికేవాడు కాదు. అబ్బా ఏంటంటే ఆయన ఫోటోలు ఆయనకే చూపించాం. అంటే ఒక్క ఫోటో కూడా షార్ప్గా అలాగ బండి వేగంతో వెళ్తే ఎలా ఉంటుందో అలా తిరిగారు. మరి ఆయన వయసు కూడా పెద్దదే అండి. మీరేం చిన్న వయసు ఏం కాదు. అయ్యగారు ఎక్కడున్నారు? ఇలా ముందుకు రావాలండి. మీరు ముందుకు వచ్చేయండి. మరి ఆయన వయసు చాలా పెద్ద వయసు, అనుభవం ఉన్నటువంటి ఆయన. సుమారు 18 సంవత్సరములు క్రితం నుండి కూడా ఆయన పరిచయం ఉంది. నిజంగా ఆయన శ్రమ పడినటువంటి విషయాలు అనేవి కూడా మాకు తెలుసు. మరి వారికి కూడా చిన్న గిఫ్ట్ ఏర్పాటు చేసాం. మరి మా యొక్క సంఘస్థులు మరి బోయజు మా అమ్మగారు కూడా పట్టుకోవాలి. అమ్మా నువ్వు పట్టుకోమ్మా. విశాఖపట్నంలో ప్రాంతంలో సేవ చేస్తున్న దేవుని యొక్క సేవకులు ఉన్నారు. మరి వారు మరి నిన్నటి నుండి కూడా రావాలనే ఆశతో చాలా ప్రయత్నాలు చేసినప్పుడు అక్కడ తుఫాన్లు, వర్షాలు, గాలులు కారణముగా ఆయన రాలేకపోయారు. కానీ ఏదేమైనా దేవుడు ఇక్కడ తీసుకుని వచ్చాడు. అయ్యగారు మరి నిజంగా కుటుంబముతో వారు నిస్సి బ్లెస్సి సహోదరి మరితో వచ్చారు. అందరూ బట్టి మేము సంతోషిస్తున్నాం. వారి యొక్క ప్రార్థన మనకు అవసరం ఉన్నది. మరి వారి యొక్క సంఘం ఇంకా ఎదుగుదల కొరకు మనం ప్రార్థించవలసిన అవసరం ఉంది. ఆయా ప్రాంతాలు ప్రయాసపడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు సేవ చేయుటకు. పలు స్థలాల్లో అంటే ఆ స్థలంలోనికి కూడా పౌలు గారు వెళ్ళారు, నేను వెళ్ళాను, బర్నబాస్ గారు వెళ్ళారు, నెహమ్యా గారు వెళ్ళారు. మేము అందరం కూడా కలిసి అక్కడ పరిచయం చేసాం. మరి వారికి కూడా దేవుడు దీవించును గాక. వారికి మరి ఇక్కడ సంఘ పెద్దలు ఎవరిని వచ్చారండి? ఇంకా రాలేదా? కొంచెం ఆలస్యమైంది. అయితే మరి ఉమ్మడి యోహాను ఒకసారి, ఎందుకంటే ఏ దేవుని యొక్క సేవకుడు వచ్చినా వారి యొక్క ఇల్లును తెరిచి మరి సేవకులకు తన యొక్క గదిని, తన యొక్క ఇంటిని ఇచ్చి మరి ఎంతగానో మరి ప్రేమించి వారు కలిగి ఉన్నటువంటి రూమును సమర్పించుకున్నట. అలాగే మన మధ్య తపిత అనేటువంటి సహోదరి, అంటే ఏసేపు చిన్న, వారు మొత్తం ఇల్లే ఇచ్చేసారు. హల్లెలూయా, మొత్తం ఇల్లే ఇచ్చేసారు నిజంగా. అలాగూ తర్వాత ఆంధ్రే కూడా మా గది ఉందండి అలా అని చెప్పేసి అని సమర్పణ చేసుకున్నారు. అలాగే మేరీ సువర్ణత
దేవుడు ఎన్నో కార్యాలు చేశారు, కానీ వారు కూడా ఒక గదిని ఏర్పాటు చేశారు. మరి వారందరికీ కూడా కృతజ్ఞతలు. మరి ఏ సేవకుడు వచ్చినా, అంటే ఆశీస్ గారు వచ్చినా, వరం గారు వచ్చినా, లేక మరి ఏ సేవకుడు వచ్చినా వారి యొక్క గది ఇవ్వనందుకు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నారు. మరి అలాగే దేవుని యొక్క పిల్లలు మరి వారు వచ్చినప్పుడు వారి యొక్క గదినిచ్చారు. కాబట్టి యోహాను ద్వారా ఈ యొక్క మరి బహుమానము అమ్మ మధ్య నిలబడుతుంది. సంఘపేతలు వచ్చారండి. మరి ఇంకా ఆలస్యమైంది ఏమనుకోవద్దు. అయితే యవనస్తుల్లో ఎలాగూ ఓకే, సైమాను రాజు ఒకసారి లేచినబడి ఈ స్థలానికి వస్తే బాగుంటుంది. ఒక రండి, మరి సంఘపేతలు లేరు కాబట్టి ఒకసారి మీరు వచ్చినట్లయితే. సామ్సన్ ముగ్గురు కూడా ఈ స్థలానికి రండి. రండి 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 సామ్సన్ రండి 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 సామ్సన్ సిరిపిల సామ్సన్ రాజు ఉంటే రాజును కూడా రమ్మనండి. మరి తునిలో పరిచర్య చేయించినటువంటి దేవుని యొక్క సేవకులు బర్నబాసయ్య గారు మన మధ్య ఉన్నారు. నిజంగా ఆయన వచ్చే పరిస్థితే లేదండి. వారు వచ్చటను బట్టి వారి యొక్క సమస్య గురించి సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తాం. యవనస్తులకు చెప్పాం, ప్రార్థన చేశారు, ఈ దినాన్ని దేవుడే తీసుకుని వచ్చి ఉన్నాడు. రండి అయ్యగారు. నిజంగా మరి దేవుని యొక్క సేవకులు బర్నబాస్ గారు ఆయన మనకు కొత్త కాదు, చాలాసార్లు వచ్చారు, చాలాసార్లు ప్రేమించి ప్రార్థనలు నడిపించి బలపరిచినటువంటి వ్యక్తి. మరి పాస్టమ్మ గారు వచ్చారండి, వారు కూడా పక్కన ఉంటే మేము ఏదో గిఫ్ట్ ఇద్దామని అవనస్తులు సిద్ధంగా ఉన్నారు. ఉన్నారా? అంటే ఇందాక నెహమ్య గారు ఒక్కరినే చూసాం, తర్వాత రండి రండి పాస్టర్ గారు ఒకసారి రండి. ఇందాక మరి పాస్టర్ గారిని చూడలేదు నేను. రండి. ఈయన ఎవరండి? ఈయన ఎవరండి? ఎవరు చెప్పాలి మాకు, పరిచయం చేయాలి. ఈయన ఎవరు? సరే, మరి కొంచెం వెనక్కి పాస్టర్ గారు కూడా కనబడతారు. మరి వారికి కూడా చేతుల మీదుగా అమ్మా అలాగా చెయ్యి చెప్తాను, మీరు అలా తీసుకోండి. పాస్టర్ గారు కూడా తీసుకోండి. సరే అమ్మా, మీరందరూ వివిధ స్థలాల నుండి, చిత్తూరు నుంచి వచ్చినటువంటి వారు, అలాగే గొల్లపాలెం నుండి వచ్చినటువంటి వారు అందరికీ కూడా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఒకసారి మీరు కూర్చున్నట్లయితే వనస్సులు లేద్దామని సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వచ్చి మీ ఉందా తెలుసు, కూర్చోండి కూర్చోండి. మరి యవనస్తులందరూ కూడా చింతూరు, గొల్లపాలెం, ఉప్పాడ ముగ్గురు కూడా లేచినట్లయితే, మూడు గుంపుల వారు కూడా లేచినట్లయితే సర్దుబాటు చేసుకోవాలా. అందరికీ పిక్చర్ రావాలన్నటువంటి ఉద్దేశం, కలిసి ఒక పాట పాడాలి. విశాఖపట్నం మాట్లాడవద్దు.
రండి అందరూ వరుసగా నిలబడండి చింతూరందరూ కూడా పైకి వచ్చేయండి పై వరుసలోకి ఉప్పాడ యవనస్తులందరూ కూడా కింద వచ్చేయండి రండి మీరు ముందు వరుసలో ఉండాలి మీరు ముందు వరుసలో ఉండాలి ఓకే వీళ్ళు ముందు పెడతా ఉండండి ఓకే చివరి వరకు చివరి వరకు చివరి వరకు రండి 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 పదండి పదండి బేగ 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 మీరు ఇక్కడ 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 ఉండండి భుజం భుజం తగలాలి ఎలా అంటే ఇలా కాదు భుజం భుజం తగిలేటట్టు మీరందరూ పైకి వెళ్ళిపోండి అమ్మా గొల్లపాలెం గొల్లపాలెం జాన్సన్ పైకి మీకు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయా లగండి లగండి పెళ్ళి అయిపోయిందా లగండి గణిత ఎలియాజర్ గారు ఏసేపు గారు దా లగండి ప్రసాద్ రండి దా ఇసాక్ ప్రసాద్ పదండి మీరు పైకి వెళ్ళిపోండి పైకి వెళ్ళిపోండి పై వరుసలోకి మీరు పై వరుసలోకి వెళ్ళిపోండి కనపట్టలేదు పై వరుసలోకి వెళ్ళిపోండి భుజం భుజం ఆనుకోవాలంటే తెలుసా మీకు ఎలాగ ఆనుకోవాలో హల్లెలూయా మొదటిగా ఉప్పాడ వారు పాడిన తర్వాత గొల్లపాలెం నుండి వచ్చినటువంటి వారు పాడతారు కానీ అందరూ కూడా ఎక్కిబీచి పాడాలని కోరుతూ ఉన్నాం
హల్లెలూయా. ముద్రించావు నన్ను నీ ఆత్మచేత, విమోచన దినవరకు పాట పాడుకుందాం. అందరికి వచ్చి పాడు కనుక అందరికి కలిసి పాడదాం. ముద్రించావు నన్ను నీ ఆత్మచేత, విమోచన దినము వరకు. ముద్రించావు నన్ను నీ ఆత్మచేత, విమోచన దినము వరకు. యెసయ్యా 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 నా యెసయ్యా యెసయ్యా నా యెసయ్యా. ముద్రించావు నన్ను నీ ఆత్మచేత, విమోచన దినము వరకు. చెప్పండి వాడదాం. పునది వేయబడక ముందే నిత్యుడా నీలో నన్ను ముద్రించావు. జగత్ పునది వేయబడక ముందే నిత్యుడా నీలో నన్ను ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందియున్నాను. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందియున్నాను. యెసయ్యా 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 వరకు. అంత్యకాల వర్తమానమందు అప్పుడే నన్ను నీవు ముద్రించావు. అంత్యకాల వర్తమానమందు అప్పుడే నన్ను నీవు ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టే ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. యెసయ్యా 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 నన్ను నీ ఆత్మచేత, విమోచన దినము వరకు.
జరూరు అపోస్తుల ప్రవక్తల పునాదిపై కట్టబడినకు నన్ను ముద్రించావు అపోస్తుల ప్రవక్తల పునాదిపై కట్టబడినకు నన్ను ముద్రించావు అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను అందుకే ఆత్మ ముద్ర పొందుకున్నాను అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను అందుకే ఆత్మ ముద్ర పొందుకున్నాను యెసయ్యా చేత విమోచన దినము వరకు ఆకాశంలో నిన్ను కలుసుకున్నట్టుకై వరుడా నిలు భాగముగా ముద్రించావు మధ్యాకాశంలో నిన్ను కలుసుకున్నట్టుకై వరుడా నిలు భాగముగా ముద్రించావు అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను అందుకే ఆత్మ ముద్ర పొందుకున్నాను అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను అందుకే ఆత్మ ముద్ర పొందుకున్నాను యెసయ్యా 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 నా యెసయ్యా ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినము వరకు ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినము వరకు యెసయ్యా 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 విమోచన దినము వరకు ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినము వరకు హల్లెలూయా హల్లెలూయా
Thank you.
సరే చెప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. ఈ యొక్క యవనస్తుల ఈ ప్రత్యేకమైన ఆత్మ మేలుల కొరకు ఏర్పాటు చేసిన ఓ జీవ ఈ కుడుకులను బట్టి దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మన ఉప్పాళ్ళలో సేవ చేయించున్న అనగా మీ యొక్క దైవీ సేవకుల సమక్షంలో ఇంతటి కార్యక్రమాన్ని మన అందరూ ఆత్మ యొక్క మేలు అభివృద్ధుల కొరకు దేవుడు ముందుగా వారిని పిలుచుకొని మనందరిని అభివృద్ధి కొరకు వారిని ఏర్పరచుకొని ఏర్పాటు చేసిన ఈ యొక్క యవనస్తులు కూడుకుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు వారి మీ యవనస్తుల యొక్క సహకారాలతో కొన్ని బహుమతులు దేవుని సేవకులకు అందజేశారు. అలాగనే మరి యొక్క యవనస్తుల కొరకు గట్టిగా నిలబడి మరి వాక్యంలో ప్రార్థనలో ఆలోచనలో యవనస్తులకి ఈ విధంగా నడిపిస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచన కలిగిన మరి దేవుని కుమారులు మరి ప్రశస్తమైన సోదరుడు బ్రదర్ ప్రవీణ్ గారు ముందుకు రావాలని నేను మనవి చేస్తున్నాను. అలాగనే వారు తల్లిదండ్రులైన దైవ సేవకులు మరి నెహమి గారు అలాగే నెహమి గారి యొక్క భాషం గారు కూడా రావాలని మరి నేను కోరుకుంటున్నాను. అలాగనే దైవజనులు సామ్యులయ్య గారు కూడా వచ్చి మరి వారి చేతుల మీదుగా ఈ బహుమానం వారికి అందచేయాలని మరి కోరుకుంటున్నాను. అలాగనే సామ్యులయ్య గారితో పాటు వారు పాశ్రామ గారు కూడా వచ్చింటే ఇంకా బాగుంటుందని ఆశపడతా ఉన్నాను. ఓకే, ఎందుకంటే దైవ సేవకులు చేతుల మీదుగా ఇద్దాం. మరి అలాగే పిక్కి సాగ్ గారు కూడా మా మధ్యలో ఉంటే మా దగ్గరికి రావాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. దయచేసి ఇసాక్ గారు ఒక సెకండ్ సార్. మరి యవన కాలంలో దేవుని కాడి కింద మరి బహుగా వాడబడుతున్న బ్రదర్ మరి ప్రవీణ్ గారి కోసం అందరు చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడతామంటే బాగుంటుంది. పిక్కి ఇసాక్ గారు దయచేసి రండి. ఇసాక్ గారు, పాశ్రమ గారు దయచేసి అమ్మగారండి. దగ్గరలో ఉంటే పిల్లండి. ఓకే, వన్ సెకండ్ అలా. ప్రైజ్ లార్డ్. ఓకే, వచ్చేస్తా. మరి ఈ యొక్క రెండు రోజులు మీరు చాలా దీవించబడ్డారా? అవునే. మరి ఇలాంటి యవనస్తుల కోరికలు మరో మరి జరిపించుకోవడానికి అందరికీ అంగీకారమే కదండి. మరి చాలా మీరు కూడా బాగా సహకరించారు. మీరు కూడా చాలా ఉత్సాహంతో వాక్యాన్ని విన్నారు. మరి సేవకులకు సహకరించారు, చాలా సంతోషం. సమయంలో పాస్టర్ గారు ప్రవీణ్ గారికి ఏర్పాటు చేసిన ఈ యొక్క గిఫ్ట్ను, అంటే ఇది సంఘస్థులందరూ కూడా యవన బిడ్డలు అందరూ ఏర్పాటు చేసిన ఈ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా పాస్టర్ గారు దయచేసిందండి. Thank you.
ప్రైజ్ ది లార్డ్. మరి ఇదే ఈ ప్రవీణ్ కొర కోసం మీ అందరూ ప్రార్థన చేయండి. మరి పాస్టర్ గారు నేను ఉండిన నాతో చాలా విషయాలు ఆయన బైబిల్ సంబంధించిన విషయాలు నాతో తర్కించడం జరిగింది, మేమిద్దరు మాట్లాడుకోవడం జరిగింది. మరి యవన కాలంలో దేవుని వాక్యం గురించే ఆలోచించడం అనేది దేవుడు ఇచ్చిన బహుమానం. మరి నెహేమి గారి కొరకు, వారి పాస్టర్ గారి కొరకు, ప్రవీణ్ కొరకు సేవ కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు ఇస్తుండగా అందరూ చెప్పట్లు కొడదాం. అటు అడ్మిర్లోకి వచ్చాను, మీరులోకి వచ్చాను, ఆయనకి ఇస్తున్నారు. ఓకే ప్రవీణ్ అందుకోండి, గట్టిగా చెప్పట్లు కొట్టండి. ఓకే పాస్టర్ గారు ముందుకు రండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, వండర్ఫుల్. సరేండి, ఇలా యవనస్తులకి బాగా ఎంకరేజ్ చేయాలి, గిఫ్ట్లు ఇచ్చి. మరి వాక్యమే కాదు వాళ్ళకి ఆనందం కలిగించే విషయాలు కూడా చేయాలి. మరి ఉప్పాడలో ఉన్న యవనస్తులందరూ చక్కటి కూటమి ఇలాగ ఏర్పాటు చేశారు గిఫ్ట్లు కూడా. అది వెళ్ళిపోవద్దండి, అందరూ అలాగనే ఉండండి. మరి ఈ సమయంలో కూడా మరి స్థానిక సంఘ కాపురైన పాస్టర్ సామ్యూల్ అయ్య గారికి కూడా మీ సంఘస్తులందరూ యవనస్తులందరూ ఏర్పాటు చేసిన గిఫ్ట్ని కూడా ఇవ్వాలని మేము మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దైవ సేవకులు అందరూ పక్కకు వస్తే పాస్టర్ ఏలియ గారు, పాస్టర్ పౌల్ గారు, పాస్టర్ బర్నబాస్ గారు, అలాగే నెహేమి గారు అందరూ కూడా వచ్చినట్లయితే మరి పాస్టర్ సామ్యూల్ గారికి కూడా ఒక గిఫ్ట్ని మనం ఇద్దాము. అటు ఉండండి, మీరు వెళ్ళిపోకండి. పాస్టర్ అమ్మగారు సైడ్ ఉండండి, అమ్మగారు బ్రదర్ రండి. నెహేమి గారు పట్టుకోండి సార్. మీరు ఇప్పుడు గట్టిగా కట్టడం చెప్పట్లు, ఇంతవరకు కన్నా ఇప్పుడు ఎక్కువ కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మిమ్మల్ని ఆత్మలోనికి నడిపించడానికి ఎంత సహకరించిన పాస్టర్ గారికి మనం ఈ బహుమానం ఇచ్చినప్పుడు గట్టిగా చెప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. బాబు ఇసాక్ కూడా పక్క వస్తారు బాగుండి. ఇసాక్ బిల్లి అలా రండి, రండి త్వరగా. ఇతర ఎవరొకరు మీరు రండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. తర్వాత మరి ఇంతవరకు మర్మంగా చేసిన సామ్యూల్ గారు ఇప్పుడు తెరిస్తే బాగుంటుంది అనుకున్న దీన్ని ఓపెన్ చేసి మాకు చూపిస్తే బాగుంటుంది. ఓపెన్ చేసినప్పుడు కామగా ఉండకూడదు, చప్పట్లు కొడుతూనే ఉండాలి, ఎందుకంటే సందడని. ప్రైజ్ ది లార్డ్. వావ్, చూసిన తర్వాత ఇంకా కొట్టాలి. హల్లెలూయా. మంచి బహుమానం దేవుని సేవకులకు సంఘం, ఉప్పాడ సంఘం అంతా ఏర్పాటు చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాట్స్. ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ. మరి ఈ యొక్క ఉప్పాడ సేవకులు ప్రైజ్ ది లార్డ్ మాకు మంచి బహుమతులు ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరి కాళ్ళు మీ స్థలాల్లో కూర్చోండి, వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇంతవరకు ఉప్పాడ సహోదరులు యవనోసులు ఏర్పాటు చేసిన ఈ బహుమతులను బట్టి, సంతోషాన్ని బట్టి గాడ్ బ్లెస్ యూ. మీ అందరినీ దేవుడు దీవించును గాక. అందరూ లేచి నిలబడదాం. మరి నిలబడిన ఈ సమయంలో గొల్లపాలెం నుంచి వచ్చినటువంటి సోదరుడు పిలుమోను గారు మరి యొక్క స్తుతి ఆరాధనలో పాట పాడి దేవుని మహిమపరుస్తూ దేవుని యొక్క సేవకులు మరి నెహెమ్యా గారు అయ్య గారు ఈ యొక్క సమయాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మన మధ్య పిలుమోను గారు ఉన్నారు. ఈ యొక్క స్తుతి ఆరాధనలో ఆయనే నడిపిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి, దేవుని స్తుతిందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకే స్తుతులు నాయన, స్తోత్రము, 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 స్తోత్రము. ప్రభువా నిన్న నేడు నిరంతరము ఒకీరీతిగా ఉన్నట్లు మా గొప్ప తండ్రి. ప్రభువా నీకే స్తుతులు నాయన, స్తోత్రము, 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 స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకే మహిమ, 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 మహిమ. దేవా నీకే స్తుతులు నాయన, స్తోత్రము, 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 స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా. ఈ కాల పరిధిని దాటి నిత్య రాజ్యములోకి ఎగిరిపోదును, ఎగిరిపోదును.
ఈ బాహ్య గూడును దాటి పైనున్న గూడులోకి ఎగిరిపోదును, నేను ఎగిరిపోదును. హక్కు పత్రము నాలో ఉండగా నాకు ఎదురు లేనే లేదుగా. ఓ యవనుడా, హక్కు పత్రము నాలో ఉండగా నాకు ఎదురు లేనే లేదుగా. ఎగిరిపోదును, ఎగిరిపోదును ఆ మహిమా రాజ్యములోకి. ఎగిరిపోదును, ఎగిరిపోదును, ఎగిరిపోదును భవిష్య గృహములోకి. ఎగిరిపోదును పక్షి రాజును పైకి ఎగిరిపోదును. రెండు రెక్కలతో ఏసయ్యా ఇచ్చిన రెండు రెక్కలతో ఎగిరిపోదును, ఎగిరిపోదును భవిష్య గృహములోకి. ఎగిరిపోదును, ఎగిరిపోదును, ఎగిరిపోదును ఆ మహిమ రాజ్యములోకి. ఎగిరిపోదును వాక్యలేఖనములు ఉండగా నాకేమీ అడ్డు రాదుగా. వాక్యలేఖనములు ఉండగా నాకేమీ అడ్డు రాదుగా. ఎగిరిపోదును పక్షి రాజును, నేను ఎగిరిపోదును ఏసయ్య ఇచ్చిన విడిచి వాక్య దేహము కలిగి. ఎగిరిపోదును, ఎగిరిపోదును నిర్జీవ క్రియలు విడిచి ఆత్మ ఫలములు కలిగి. ఎగిరిపోదును, ఎగిరిపోదును క్రీస్తు సుజన్యువు నాలో ఉండగా నన్నేమి ఆపలేవుగా. అపరాధములు లేనే లేవుగా. ఓ యవ్వనుడా, ఏడు ముద్రలు నాలో ఉండగా అపరాధములు లేనే లేవుగా. ఎగిరిపోదును, ఎగిరిపోదును భవిష్య గృహములోకి. ఎగిరిపోదును, ఎగిరిపోదును, ఎగిరిపోదును ఆ మహిమ రాజ్యములోకి. ఎగిరిపోదును పక్షి రాజును పైకి ఎగిరిపోను. ఏసయ్య ఇచ్చిన రెండు రెక్కలతో, 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 ఏసయ్య ఇచ్చిన రెండు రెక్కలతో. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రములు మా ప్రభువా. ఈ రెండు రోజుల్లో నీ యొక్క జరిగించిన అద్భుత కూడికలను బట్టి మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఉన్నావు నాయన. నాయన యవన కాలంలో నీ కాడి మోయుట నరునికి మేలు అని సెలవిచ్చినట్లుగా ఇంతమంది యవనస్తుల్ని కాడి మోయడం చూస్తే నాయన పరలోకములోని ఇక్కడ కూడా ఎంతో సంతోషముగా ఉన్నదని మేము ఎరిగి ఉన్నాము మా ప్రభువా. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నాయన యొక్క చివరి కూడికలోకి మేము వచ్చి ఉండగా నీ హస్తం తోడుగా ఉంచండి మా ప్రభువా. ఈ రాత్రి ప్రార్థన అంతట్లో కూడా మీరు నేను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ప్రయాసతో నాయన మరి పాస్టర్ సామ్యుయేల్ గారు వారి సంఘము వారి పెద్దలు వారి యొక్క యవనస్సులు అందరూ కూడా మా ప్రభువా ప్రేరేపించబడి ఈ కూడికలు ఏర్పాటు చేసి నాయన ఇంతవరకు నువ్వు నడిపించిన దాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. వారి ప్రయాసను మరుచుటకు నువ్వు నాయన అన్యాయస్తుడు కాదు నాయన. వారి పరిచర్యను మరుచుటకు నీవు అన్యాయస్తుడు కాదు మా ప్రభువా. నిశ్చయంగా వారికి నూరొంతులుగా మీరు ప్రతిఫలం దయచేయండి. వారు ఏ విధమైన సహాయం చేసినా ప్రార్థన సహకారం ఇచ్చినా ఆర్థిక సహకారం ఇచ్చినా లేక పరిచర్య చేసినా నాయన లేకపోతే ఏమైతే సహాయం చేశారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి మా ప్రభువా. వారికి నూరొంతులుగా ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే వినడానికి వచ్చిన యవనస్తులందరిని బట్టి కూడా ఏ గ్రామం నుంచి అయితే ఏ పట్టణం నుంచి అయితే వచ్చారో ప్రతి ఒక్క పట్టణము నుంచి నాయన ఆ చింతూరు నుంచి అలాగే గొల్లపాలెం కాజులూరు ఆర్యవటం ఇంకా పరిసర ప్రాంతాల నుంచి కొండాలపేట నుంచి సూరడపేట నుంచి నాయన ఇక ఉప్పాడ నాయన ఈ పరిసర ప్రాంతాల్లో అమీనాబాదు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి యవనస్తుడిని కూడా మా ప్రభువా నువ్వెంతగానో దీవించావని నమ్ముతూ ఉన్నావు నాయన. అది నీ కృప అయి ఉన్నది నాయన. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే నీ నిర్ణయంలో జరిగి ఉన్నది మా ప్రభువా. అందుకే ఇప్పుడు జరిగినాయి మా ప్రభు ఈ కూడికలు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేను ప్రతి వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి నీ కృప అనుగ్రహించండి మా ప్రభువా. మీరే సహాయం చేయండి నాయన. మరి ఎవరైతే పరిచర్య విషయంలో విందు ఏర్పాటు చేశారో ఈ రెండు రోజుల కూడికల్లో మా ప్రభువా ప్రతి పూట చేసిన పరిచర్యకి నాయన నూరొంతులకి వరకు దయచేయమని ప్రార్థన చేస్తాం. నీ కృప అనుగ్రహించండి. మరలా ఇప్పుడు నీ వాక్యాన్ని సమీపించి ఉండగా ఆ తర్వాత 9 గంటల నుంచి మళ్ళీ నాయన కృప కలిగిన దేవుడు నాయన మరలా కూడుకోవడానికి ఆ మీటింగ్లో కూడా మీరు నడిపించండి. నీ హస్తం తోడుగా ఉంచండి మా ప్రభువా. నీ ఆత్మను మాకు తోడుగుంచి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ అలా నిలుచుండగా పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 37వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదామండి. ఆదికాండము 37వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించాను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్లవాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను శిల్పా కుమారుల యొద్దను అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇస్రాయేల్ వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతన్ని క్షేమ సమాచారమైన అడగలేకపోయిరి. యోసేపు ఒక కలకని తన సహోదరులతో తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూచి నేను కనని ఈ కలలు మీరు దయచేసి వినుడి. అదేమనగా మనం చేనులో పనులు కట్టుచుంటిమి నా పనులేచి నిలుచుండగా మీ పనులు నా పనులను చుట్టుకుని నా పనుకు సాష్టాంగ పడేను అని చెప్పాను. అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయంగా మమ్మ నేలేదవా మా మీద నీవు అధికారి వగుదవా అని అతనితో చెప్పి అతని కళ్ళలను బట్టియు అతని మాటలను బట్టియు అతని మీద మరింత పగబట్టిరి. ఈ పరిశుద్ధ వాక్యమును దేవుడు దీవించను గాక. ఆమేన్ ఆమేన్. కూర్చున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో సమయం లేదు మరి విందుకు వెళ్ళడానికి, మరలా నేను తక్కువ సమయంలోనే ముగిస్తాను. మరి ముఖ్యంగా ఈ కూడికలు ఏర్పాటు చేసిన పాస్టర్ సామేలి గారికి వారి సంఘ పెద్దలకు వారి యవనస్తులందరికీ కూడా ప్రభు పేరట్న వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎంతగానో మరి ఈ పరిచర్య చేసే బిడ్డల కోసము
అలాగే ఈ రెండు రోజుల నుంచి కూడా చాలా ప్రయాసంతో, ఎందుకు అని అంటే వారు చేస్తుండగా మేము ఆ గదిలో చూస్తూ ఉన్నాం. యవనస్తులందరూ కూడా చాలా చక్కగా మరి పరిచర్య చేస్తూ, నేను అనుకున్నాను వారి పరిచర్యని మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదని. గ్లోరి హల్లెలూయా. అంతేకాదు కానీ చింతూరులో ఉన్నవాళ్ళు, మా గొల్లపాల నుంచి వచ్చిన వాళ్ళు, వీరందరూ కూడా మీ ద్వారా ఆశీర్వదించబడినట్లుగా. గ్లోరి హల్లెలూయా. నిజమేనా? నిజంగా మీరు ధన్యులై ఉన్నారు. మీరు ఆత్మలో ఇంకా అలా ఎదగాలని మా మనస్ఫూర్తిగా ప్రార్థన అయి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇంకా దేవుడు మిమ్మల్ని దీవించినగాక. హల్లెలూయా. మంచిది, నేను కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఇక్కడ యోసేపును గురించి, గ్లోరి హల్లెలూయా, యోసేపును గురించి వినని వారు ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరు కూడా వింటారు. ఇప్పుడు యోసేపు యొక్క వయసు ఎంత అని అంటే 17 సంవత్సరాల వయసు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు వయసు ఎంత అందరూ చెప్పాలి? 17 సంవత్సరాల వయసులో మీరు ఏం చదువుతున్నారు చెప్పాలి? ఇంటర్ సెకండ్ ఇయరా ఫస్ట్ ఇయరా? ఇంటర్ సెకండ్ ఇయర్ అన్నమాట. ఇప్పుడు యోసేపు కూడా ఏం చదువుతున్నాడు? ఇంటర్ సెకండ్ ఇయరే చదువుతున్నాడా? గ్లోరి హల్లెలూయా. నాకు 17 సంవత్సరాల వయసులో ఆమెన్ ఇంటర్ చదవలేదు, కానీ నేను మా అమ్మమ్మగారింటి కాడ పెరిగేవాడిని. మా నాన్నమ్మగారిది గొల్లల మామిడాడా, మా అమ్మమ్మగారిది పెద్దాడా. నేను మా అమ్మమ్మ ఇంటి దగ్గరే చిన్నప్పటి నుంచి పెరగటం వల్ల 10th క్లాసు పాస్ అవ్వననుకున్నాను, కానీ జగత్పునాది వేయబడక మునిపే దేవుడు తన చిత్తంలో 10th పాస్ చేయాలనుకున్నాడు కాబట్టి 10th పాస్ అయిపోయాను. అసలు 10th పాస్ అవుతాననే ఆలోచన నాకు లేదు, రిజల్ట్ కూడా నేను చూసుకోలేదు, కానీ పాస్ అయ్యానని ఇంకొకరు చెప్పేశారు నాకు. పాస్ అయిపోయినప్పుడు ఆ తర్వాత కాలేజీకి వెళ్ళడానికి నాకు భయం, కాలేజీకి వెళ్ళడానికి నాకు భయం వేసి ఆ పెద్దాడలోనే ఉండిపోయిన తప్ప, మా నాన్నగారు మా అమ్మగారు కాకినాడలో ఉంటున్నా, సర్వరే టెక్స్టైల్లో వర్క్ చేస్తున్నా, నేను వారి దగ్గరికి వచ్చి చదువుకోవడానికి చాలా ఆస్కారం ఉంది. అసలు చాలామంది మా ఊరు నుంచి 15 కిలోమీటర్లు కాకినాడ వచ్చి చదువుకునేవారు, కానీ మా అమ్మగారు మా నాన్నగారు కాకినాడలో ఉన్నా సరే నేను ఎందుకో చదవలేకపోయాను. అయితే అక్కడే మరి పాల సొసైటీలో ఒక పెయిడ్ సెక్రటరీగా 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మా అమ్మమ్మ కూడా అప్పుడప్పుడు చర్చికి వెళ్ళేవాడిని, కానీ నా 17 సంవత్సరాల వయసులో మా అమ్మమ్మ కూడా చర్చికి వెళ్ళేవాడిని, కానీ చర్చిలో మా అమ్మమ్మని ఇడిచిపెట్టి నూనెసోకి వెళ్ళిపోయేవాడిని అన్నమాట. వింటున్నారా? పెద్దాడి నుంచి చింతపిల్లి లాగులు ఇంచుమించుగా 12 కిలోమీటర్లు మా అమ్మమ్మ చెంగట్టుకుని నేను కూడా వెళ్ళిపోయేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. కానీ 10th క్లాస్ అయిన తర్వాత ఇంక చర్చికి వెళ్ళడం మానేశాను. అక్కడి నుంచి మరి నా జీవితంలో పాస్టర్ గారు చెప్పారు కదా పొద్దుడు కటింగ్ల గురించి, నిమ్మకాయ పెట్టి డ్రై చేయించి శోభన్ బాబు స్టైల్లో ఇలాగా, మీకు శోభన్ బాబు అంటే మీకు తెలీదు, చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆ తల ఇలాగ దిగుతుంటే ఇలాగ అనుకోవడం అన్నమాట నాకు చాలా, అది ఫ్యాషన్ నాకు, అది నా తల కూడా అలాగే ఉండేది, ఇలాగ నేను సాగుతూ ఉండేది. అంతేకాదు ఇన్సర్ట్ చేసుకుని వైట్ షర్ట్ తీసుకుని లవ్ స్టోరీ అని 2 బూతు బొమ్మలు ఉంటాయి, ఇప్పుడు లేవులేండి అయ్యి, ఎందుకంటే ఆ బొమ్మలు వేసుకుని ఇలాగ లేంటలేదు, వీళ్ళే ఆ డ్రెస్సులు వేసుకుంటున్నారు కాబట్టి ఇంకా డ్రెస్సులు లేని ఫోటోలు ఇంక వేసుకునే పని లేకుండా పోతుంది ఇప్పుడు. కానీ నా టైంలో ఇక్కడ లవ్ స్టోరీ వేసుకుని అలా తిరిగేవాడిని. కానీ ఒక విషయం ఏంటంటే మా అమ్మమ్మ నా గురించి ఎక్కువ ప్రార్థన చేసేది. నేను పెయిడ్ సెక్రటరీ కింద హైదరాబాద్ భువనగిరిలోకి పెయిడ్ సెక్రటరీకి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కూడా, నేను సుమారు 21 రోజులు ట్రైనింగ్కి వెళ్తే ఆ 21 రోజు కూడా భోజనం చేయకుండా ఒక పూట నా గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన మా అమ్మమ్మ. నిజంగా నీ బిడ్డల కోసం, నీ మనవుల కోసం చేసే ప్రార్థన దేవుడు నువ్వు చనిపోయినా సరే ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. గ్లోరి హల్లెలూయా. అలాగే మా అమ్మమ్మ చేసిన ప్రార్థన కూడా దేవుడు జ్ఞాపకం ఉంచుకుని, నేను ఏది పట్టుకున్నా సరే ఏమైపోయేది అని అంటే చెప్పాలి, నేనేది పట్టుకున్నా సరే ఏమైపోయేది, మసిబొగ్గు అయిపోయేది అన్నమాట. వింటున్నారా?
అదేంటి పాస్టర్ గారు, మీ అమ్మమ్మ ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తే మీరు ఏది పట్టుకున్నా మసి అయిపోవడం ఏంటి? అది అంతే. అప్పుడు కానీ బంగారం అయిపోయిందంటే నేను ఇప్పుడు బంగారం వల్లగా మారను. అప్పుడు మసిపోగ్గి అయిపోయింది కాబట్టి ఇప్పుడు బంగారం వల్లగా మారవలసి వచ్చింది. ఎప్పుడైనా సరే యవనస్తులారా, మీ పెద్దలు నీ గురించి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే మీకు కలిసి రావట్లేదు అనంటే దానికి ఒకే ఒక కారణం ఏమిటి అనంటే నువ్వు వాక్యానికి సూట్ అవ్వట్లేదు. నువ్వు వాక్యానికి దూరంగా ఉన్న కారణాన్ని బట్టి నీకు ఆ ప్రార్థన ఆ దారి మళ్లించటానికి, గ్లోరీ హల్లెలూయా, నిన్ను దేవుని వైపుకి తిప్పటానికి అదే కారణం అవుతుంది. అలాగే మా అమ్మమ్మ ప్రార్థన చేసేది, కానీ నా పాల సొసైటీలో ఎంత డబ్బులు వచ్చినా సరే చాలా లాస్ వచ్చి తప్ప ప్రతి సంవత్సరం కూడా ఆడిట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతో కొంత 5,000 or 10,000 నేను కట్టవలసి వచ్చేది. మా ప్రెసిడెంట్ గారు అనేవారు, ఏంట్రా నీకు మందు అలవాటు లేదు, ఏ అలవాటు లేదు, నీకు ఇన్ని డబ్బులు ఎలాగైపోతున్నాయరా, నువ్వు చూసేది సినిమా ఒక్కటే. ఆమె, నేను చాలా సినిమాలు ఎక్కువ చూసేవాడిని అండి. ప్రేమ పావురాలు 12 సార్లు చూశాను, అదే నా లాస్ట్ సినిమా. నిజానికి నీకు సినిమా అలవాటు తప్ప వేరొక అలవాటు లేదు కదా, నీకు ఇన్ని డబ్బులు ఎలాగైపోతున్నాయంటే ప్రతి సంవత్సరం కూడా ఎంత డబ్బులు మా అమ్మమ్మ తెచ్చి కట్టేది. చివరికి ఒకసారి నేను కెనరా బ్యాంక్ దగ్గరికి ఆ పాల సొసైటీలో డబ్బులు డ్రా చేసుకుని కాకినాడ మెయిన్ రోడ్లో దేవాలయ వీధిలో ఆ డబ్బులు డ్రా చేసుకుని నేను వెళుతూ ఉన్నప్పుడు నా వెనకాల రెట్టె ఏదో వేసింది, కాకిరెట్ట ఏదో, కానీ తర్వాత తెలిసింది కాకిరెట్ట కాదు, అది ఎవడో ఊసాడని. కొలాయి దగ్గరికి వెళ్ళి నా బ్యాగ్ ఇలా పైన పెట్టేసి ఇక్కడ వెళ్ళి ఇలా కడుక్కుంటాను వెనక్కి తిరిగి, మళ్ళీ ఇలా చూసేటోడికి బ్యాగ్ లేదు పైన, ఆ డబ్బులు ఎవడో కొట్టుకుపోయాడు. ఈలోగా అటు ఇటు చూస్తే ఒకడు అన్నాడు, అదిగో బ్యాగ్ కట్టుకుని పారిపోతున్నాడు ఎవడో అన్నాడు. అలాగ పారిపోతున్నాను, అక్కడ ఎవరు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటే అతనితో చెప్తే ఏంటి ఎవరు ఏడు 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 అని అతను అన్నాడు. నాకు కనిపించలేదు ఎవడోని, డబ్బులు పోయినాయి అన్నమాట. నేను ఇంటికి వెళ్ళి మా పెస్టి గారితో చెప్తే ప్రతి సంవత్సరం నువ్వు వాడేసుకుంటున్నావు కదా, ఇప్పుడు కూడా నువ్వేం చేసావు అనంటే డబ్బులు తీసేసుకుని ఎవరో దొంగిలించారని చెప్పావని ఏం చేశాడనంటే బిక్కవల్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాడు. బిక్కవల్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్లారు. నన్ను తీసుకెళ్ళక ముందే మా బావకి మా చెల్లి పెళ్ళి అయిందప్పటికీ, మా చెల్లి భర్త అప్పటికి హోంగార్డ్గా చేసేవాడు, తర్వాత కానిస్టేబుల్ అయ్యాడు అనుకోండి. అప్పుడు నా బావగారు ఇంటికాడ ఉండడం వల్ల మా బావగారు నేను తీసుకొస్తానులే స్టేషన్కి అని చెప్పి నన్ను ఆ స్టేషన్కి తీసుకువెళ్ళి ఈ కాకినాడలో జరిగిందంతా కూడా ఆ ఎస్ఐ గారికి చెప్పి మళ్ళీ అక్కడ ఉన్న ఎస్ఐ ఇక్కడ వన్ టౌన్ ఎస్ఐకి ఫోన్ చేసి అక్కడ ఈ టైంలో ఇది జరిగిందా లేదా అని చెప్పినప్పుడు నన్ను విడిచిపెట్టారు. అప్పుడు అయితే ఇంకో విషయం ఏంటంటే ఇంకా అప్పటి నుంచి ఆ డబ్బులు పోయితే పోయి నువ్వే కట్టాలని చెప్పారు, దానికి కూడా మా అమ్మమ్మే కట్టింది డబ్బులు. అలాగా నేను పెద్దాడ విడిచిపెట్టి కాకినాడ వచ్చేసానండి. నా మనసులో ఒకటే ఉంది, చర్చికి కానీ వెళితే యథార్థంగా ఉండాలి. యేసుక్రీస్తు పరిశుద్ధుడైన దేవుడు ఆయన, ఆయన నిర్దోష, ఆయన నిష్కల్మసుడు, ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. నేను చర్చి మానేశాను కదా, చర్చికి వెళ్ళడం ఇష్టం లేదు కదా, వెళ్తే కరెక్ట్గా ఉండాలి, లేకపోతే వెళ్ళకూడదు. అది నా పాలసీ, వెళ్తే కరెక్ట్గా రోషం కలిగి ఉండాలి, రోషం కలిగి భక్తి చేయాలి అనే ఉండే తప్ప వెళ్ళటం మానేశాను. కానీ చర్చికి వెళ్ళడానికి నాకు మనసు అంగీకరించట్లేదు. మా అమ్మగారు కాకినాడలో ఉండేవారు అప్పుడు, కాకినాడ సూర్యాపురాన్ని జగన్నాథపురంలో ఉండేవారు. అక్కడ మా అమ్మగారు చర్చికి వెళ్తూ ఉండేది, బాప్తిజం పొందలేదు కానీ మా అమ్మగారు మా నాన్నగారు అప్పటికి మరి చర్చికి వెళ్తూ ఉండేవారు. వాళ్ళు రారా చర్చికి రా అంటే నేను వెళ్ళేవాడిని కాదు. కానీ ఒకరోజు ఈ నలుగుడంతా పడిన తర్వాత ఆమె నాకు నేనే వెళ్ళి చర్చిలో కూర్చున్నాను. దేవుడికి భయం కలుగునుగాక, హల్లెలూయా. ఏదన్నా ఒక ఒత్తిడి వచ్చినప్పుడు మాత్రమే, అది ఎవరో గెంటితే రాదు కానీ అది నీకు నీకుగా వచ్చినప్పుడు, యవనస్తులారా అదంతా దేవుడు నా మేలు కొరకే చేశాడని ఇప్పుడు చెప్తున్నాను నేను. గ్లోరీ హల్లెలూయా. యవనస్తులారా ఈరోజు నీ జీవితంలో ఎన్ని మలుపులు తిరుగుతున్నా సరే అది ఏంటో కాదు కానీ జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నీ పట్ల ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు. గ్లోరీ హల్లెలూయా. అయితే విషయం గుర్తించండి, ఎప్పుడైతే చర్చిలో కూర్చున్నానో నేను, ఆమె నాకు అప్పుడు 21 or 22 సంవత్సరాల వయసు ఉంటుంది.
నేను చర్చికి వెళ్ళింది మొట్టమొదట. కానీ చర్చికి వెళ్ళి ఇతరులతో మాట్లాడడం కానీ ఇతరులు చూడటం కానీ ఏమి ఉండేది కాదు. పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారు, ఆ వాక్యం అంతే. నాకు చాలా సిగ్గు, ఆ వెనకాల కూర్చుని ఆ పక్క నుంచే చూసేవాడిని అంతే పాస్టర్ గారి ముఖాన్ని. ఎదరికి వచ్చేవాడిని కాదు, పాటలు పాడడం కానీ లేక డ్రమ్ము కొట్టడం కానీ నాకేమీ రాదు. అలాగా 2-3 సంవత్సరాలు అయ్యేటప్పటికీ మరి పాస్టర్ గారు అన్నారు, మరి మా అమ్మగారితో మరి ఈ మన సంఘానికే వస్తున్నారు కదా, మరి వాళ్ళ అమ్మాయిని మీకు అబ్బాయికి చేసుకోవడానికి మీకు ఇష్టమేనా అని అడిగితే, గ్లోరీ హల్లెలూయా, నేను నా మైండ్ ఎలాగ మారిపోయింది అని అంటే, ప్రభువా నీ చిత్తం ఏదైతే నేను అదే చేసుకుంటాను. ఇది ఇక నాకంటూ ఒక ఆశ లేదు ఇంకా. ఎందుకనంటే ఇవన్నీ నేను నలిగిపోయి కొట్టి దావీదు అంటాడు, నా దోషములు నా తలకు మించిపోయి ఉన్నాయని. ఎన్ని తలచినా ఏదడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తానికి అప్పగిస్తున్నాను మా ప్రభువా, నీ చిత్తమైతే ఇది జరిగించు అనుకున్నాను. అప్పటికే నేను 10th క్లాస్ పాస్ అయి ఉన్నాను కాబట్టి పోలీస్ కానిస్టేబుల్కి నేను ట్రై చేస్తున్నాను. అప్పటికే 2-3 సార్లు నేను సెలక్షన్కి వెళ్ళాను కాబట్టి మా మామయ్య గారు అనుకున్నారు, ఈ అబ్బాయికి ఎలాగోలాగ జాబ్ వేయించుకోవచ్చులే, ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే పెద్దలుడు ఎలాగ మరి హెడ్ కానిస్టేబుల్ చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క రెండో అల్లుడు కూడా పోలీస్ జాబ్ వేయించుకోవచ్చులే అనుకున్నారు ఏంటో తెలియదు. కానీ ఎలాగైతే నన్ను చూసి ఏమీ లేని వాడిని అయినా సరే వివాహం చేయటానికి వాళ్ళు సిద్ధపడి వివాహం చేశారని. కానీ ఎప్పుడైతే మరి నేను రక్షించబడి బాప్తిసం పొంది దేవుని సన్నిధికి వెళుతూ ఉంటే దేవుడు ఒకసారి రక్షించబడిన కొత్తలో ఒక కల వచ్చింది. మా పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, నెహెమియా ఇదిగో నువ్వు నమ్మకంగా ఉంటావు, నువ్వు యథార్థంగా ఉంటావు, ఇగో ఈ తాళపు చెవులని ఆ యొక్క మందిరం తాళపు చెవులు వేసి ఎక్కడో అది నాకు తెలియదు, అది ఆ తాటకు పాక అది మందిరం అంతే, ఆ తాళపు చెవులు నాకు ఇస్తూ ఉంటే నేను అంటున్నాను ఇంకా చాలామంది యవనస్తులు ఇక్కడ ఉన్నారు కదా పరిచయం చేసేవాళ్ళు, మరి వాళ్ళకి ఇవ్వకుండా నాకు ఇస్తున్నారేంటి అని అన్నాను. నువ్వు నమ్మకంగా ఉంటున్నావు కాబట్టి నీకు ఇస్తానని చెప్పి నా చేతిలో పెట్టాడు ఆ కల్లో. అది ఎప్పుడో మర్చిపోయాను నేను, అది మర్చిపోయాను. తర్వాత మా జాబ్కి మరి మా మామయ్య గారు హైదరాబాద్లో ఆ రోజుల్లో 20,000 ఎవరికైనా ఇస్తే జాబ్ ఆడుతుందేమో అని చెప్పి ఇచ్చారు. కానీ పడిపోద్దని ఎంతో సంతోషించాడు. ఎందుకు అని అంటే రికమెండేషన్ అంత హై రికమెండేషన్ కాబట్టి. అంతకంటే మంచి జాబుకి దేవుడు రికమెండేషన్ చేసినప్పుడు ఈ లోకంలో ఏ జాబు రాదండి. గ్లోరీ హల్లెలూయా. మా మామయ్య గారు బాగా సంతోషించాడు ఆ జాబ్ వచ్చేస్తుందని, కానీ రాలేదు. కానీ మా పాస్టర్ గారు అన్నారు, నెహెమియా నువ్వు సేవ ఎందుకు చేయకూడదు అని అన్నారు. పాట పాడడం రాదు నాకు, నాకు బిడియము, ఎవరితో మాట్లాడలేను, అలాంటిది నేను సేవ చేయటువంటి మనసులో అనుకుని దేవుడు పిలిస్తే చేద్దాంలేండి అన్నాను. నా మనసులో చెయ్యాలని లేదు, నాకు దేవుడు పిలవడం నాకు తెలుసు కాబట్టి దేవుడు పిలిస్తే చేస్తానులే అన్నా. మా పాస్టర్ గారు అన్నారు, ఏ తిమోతిని పౌలు గారు పంపించినట్లుగా నేను చెప్తే వెళ్ళవా అని అంటే, అప్పుడు వాక్యం బాగా చదివేవాడిని కాబట్టి, అయితే తిమోతికి కూడా సొంతంగా వరం ఇచ్చాడు కదండి, ఆ వరాన్ని గుర్తించాడు కదా అని నేను అన్నాను మా పాస్టర్ గారితోటి. గ్లోరీ హల్లెలూయా. అప్పుడు వెంటనే మరి అయితే దేవుడే చెప్పిన తర్వాత చేద్దిగానే అన్నాడు. ఆ జాబు రాకుండా దేవుడు, గ్లోరీ హల్లెలూయా. ఆ తర్వాత నేను మా నాన్నగారు సర్వర్ ఎడక్షన్ నుంచి ఒంగోలు వెళ్ళిపోయారు మా నాన్నగారు, ఒంగోలులో అక్కడ స్పిన్నింగ్ మిల్లో చేయటానికి. ఒంగోలులో మా నాన్నగారు ఉంటే నేను నా భార్య నా బిడ్డను తీసుకుని నేను కూడా ఆ ఒంగోలు ఆ ఫ్యాక్టరీలో జాయిన్ అయిపోదామని వెళ్ళిపోయాను అక్కడికి. వెళ్ళిపోయిన తర్వాత మరి ఇక్కడ కూడా మా అత్తయ్య గారితో మరి ఒకసారి బీఎంఆర్తో ఉంటే ఈలోగా ఒక సహోదరు వచ్చి అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే అల్లుడు గురించి ప్రార్థన చేయనమ్మా, మా అల్లుడికి జాబు రావాలి అని అంటే ఆ జాబుకి డబ్బులు కట్టాం ఇంకా అది కబురు ఏమి అందట్లేదు అని అంటే, అప్పుడు నాకు మొట్టమొదట్లో వచ్చిన కలను ఆమె ప్రవచనంగా అక్కడ చెప్పింది. నేను ఆ కల మర్చిపోయాను. కానీ మా అత్తయ్య గారికి నేను నా కుమారుడికి తాళపు చెవులు ఇచ్చాను పేతురికి ఇచ్చినట్లుగా అని ఆమె ప్రవచించింది. అప్పుడు మా అత్తయ్య గారు నాతో, దేవుడు ఇలాగ ఒక ఆవిడ ప్రార్థన చేయడానికి వచ్చింది, ఆ ప్రార్థన చేసినప్పుడు ఈ ఆవిడకి ఇలా తాళపు చెవులు ఇచ్చారని అంటే, అప్పుడు నాకు ఆ కల గుర్తొచ్చింది.
ఆ తర్వాత నేను ఒంగోలు వెళ్ళిపోయిన తర్వాత నేను నా భార్య నా బిడ్డను తీసుకుని నేను అక్కడికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ బైబిల్ చదువుతున్నాను. చదువుతూ ఉండగా అక్కడ బైబిల్ చదువుతూ రెండవ దినవృత్తాంతాల గ్రంథములో దేవునికి మహిమ కలుగునుగాక. దినవృత్తాంతములు ఎన్నో అధ్యాయం అని అంటే దినవృత్తాంతములు దేవునికి మహిమ కలుగునుగాక. నాకు ఇప్పుడు ఎందుకంటే సాక్ష్యము అది నాకు గుర్తులేదు, కానీ నాకు వచ్చిన మట్టి గుర్తుంది, పరిచర్య చేయటానికి నీవు అశ్రద్ధ చేయొద్దు అని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏంటి అని అంటే చూడండి, అక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. నాకు ఇప్పుడు అసలు ఎందుకనంటే నేను ఇప్పుడు సాక్ష్యం చెప్పాలనే ఆలోచన నాకు లేదు కాబట్టి, యెహోవా యాజకులారా మీరు పరిచర్య చేయటానికి మీరు ఏం చేయొద్దు అని అంటే మీరు భయపడవద్దు అనే మాట నేను చదువుతూ ఉండగా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వెంటనే ఆ మాట నాతోనే మాట్లాడింది దేవుడు. గ్లోరీ హల్లెలూయా. వెంటనే బైబిల్ మూసేసి నేను నా భార్యతో చెప్పాను, మనం వెళ్ళిపోదాం, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడానంటే దినవృత్తాంతాల రెండవ గ్రంథము 29:11 నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనును గనుక మీరు అశ్రద్ధ చేయకండి. ఈ మాట నేను చదువుతూ ఉండగా ఆ ఒక్క వచనము, గ్లోరీ హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడతాడా? ఈరోజు కూడా దూతున్నాడా? నిజమేనా? ఈరోజు యవనస్తులారా అలాంటి అనుభూతికి మీరు రావాలని నా ఆశ. గ్లోరీ హల్లెలూయా. దేవుని స్వరము. అంతేకాదు, ఒకరోజు నా కల్లో నేను ఉంటూ ఉండగా నెహేమియా నెహేమియా అని 2 పిలిచి ఈ పత్రికలను అలా పంచిపెట్టానంటుంటే, నేను పంచిపెట్టినాను కానీ తీసుకున్నాను కానీ మనస్ఫూర్తిగా వెళ్లకుండా వచ్చేస్తున్నాను. అప్పుడు నాకు అర్థమైంది దేవుడు పిలుస్తున్నాడు అనే విషయంలో. అంటే అక్కడ తాళపు చెవులు ఇచ్చినా, ఇక్కడ వాక్యంతో మాట్లాడినా, ఇవన్నీ కూడా నిర్ధారణ చేసుకోవడానికి దేవుడికి మహిమ కలుగునుగాక. మా పాస్టర్ గారు అన్నారు, ఇప్పుడు వెళ్తావు అయితే పరిచర్యకి? వెళ్తానండి, నాకు బైబిల్ గురించి ఏం తెలియదు అని అంటే, పోనీ సిటీసీ ట్రైనింగ్కి వెళ్తావా అని అంటే, నేను బైబిల్ నేర్చుకోవడానికి వెళ్తానని చెప్పి ఆయన పంపిస్తే నేను వెళ్ళాను మా పాస్టర్ గారి ద్వారా. మా పాస్టర్ గారు దేవుడికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే అలాగ వెళ్ళానో వాళ్ళేమో, నువ్వు యేసుక్రీస్తున్నాం బాప్తిసం, నీకు మీకు రావడానికి వీల్లేదు, నాకు నువ్వు మళ్ళీ బాప్తిసం పొందమంటావు నన్ను అని ఆ డైరెక్టర్ గారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, నా భార్య యొక్క 7 టీచర్ గారు ఆయన. ఆయన సిటీసీ డైరెక్టర్గా ఉన్నాడు ఆయన అప్పుడు. కాబట్టి ఆయన అంటే, నువ్వు నన్ను మళ్ళీ తిరిగి బాప్తిసం పొంద, నాకేం తెలియదండి బాబు అని అంటే, దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదే టైంలో ఎంప్లాయ్మెంట్ ద్వారా జైలు వార్డెన్కి నాకు జాబ్ ఇంటర్వ్యూ వచ్చింది. నా మనసు రింగరింగ్ అవుతుంది, ఇలాగెళ్ళాలా, దేవుని చిత్తం నేను ఎలా కనిపెట్టాలి, దేవుని చిత్తం నేను ఎలా తెలుసుకోవాలి. ఇప్పుడు జాబ్ ఉంది, నా మనసు చెప్తుంది వెళ్ళు జైల్లో సువార్త చేయి, నీకు జైలు వార్డెన్ వస్తే నువ్వు ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చింది కాబట్టి నువ్వు సెలెక్ట్ అవుతావు అంటుంది. వెంటనే ఆ మాట తీసుకుని నేను ఇంచుమించు 2-3 టెస్టులకు వెళ్ళాలి. అందులో మరి మొట్టమొదటి 5 3 ఎగ్గాలి. అందులో 800 ఉంటుంది, 100 ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది, ఇలాగ 5 ఉంటాయి. 5 3 పాస్ అయితే ఆల్ టికెట్ ఇస్తారు. వెళ్ళాను, 3 పాస్ అయిపోయాను, ఆల్ టికెట్ చేతికి వచ్చేసింది. కానీ నా మనసులో ఒక పోరాటం, సేవ చేస్తే పూర్తిగా చెయ్యాలని అప్పటికే వర్తమానం పుస్తకం నేను చదివాను, 7 సంఘకాలాల వివరణ చదివాను. ఎందుకంటే మా ఆత్మీయ తండ్రి గారు వాళ్ళ యొక్క బాసు ఇవాన్స్ గారు 7 సంఘకాలాలు జానీ సాలేం రాజు గారని తర్జుమా చేసి వాళ్ళు ప్రింట్ చేసేవారు ఆ పాత పుస్తకం. ఒక చెదపడేసిన పుస్తకం ఉంటే నేను విశ్వాస కింద ఉన్నప్పుడు ఆ 7 సంఘాల వివరణ తీసి చదివినప్పుడు చేస్తే సేవ. గ్లోరీ హల్లెలూయా. జీతానికి చేయకూడదు, జీతగాడు కాపరి కాదు, మన పైన పరిశుద్ధాత్ముడే నాయకుడు తప్ప వేరొక పాస్టర్ మన మీద నాయకుడు కాదు అనేది నాకు తెలుసు. కానీ సేవా పిలుపు నాకే వస్తుందని నాకు తెలియదు ఆ చదివినప్పుడు. గ్లోరీ హల్లెలూయా. నేను బైబిల్ ట్రైనింగ్లో ఉండగా కూడా ఆ 7 సంఘాల వివరణ చాలామందికి ఇచ్చి చదివించేవాడిని, చాలామందికి చెప్పేవాడిని అది. కానీ మరి ఎవరు, ఒక ఆయన అనేవాడు, ఇది 7 జోసెఫ్ గారు కూడా బోధించడం నేను విన్నాను అని ఒక ఆయన చెప్పేవాడు.
ఎవరు చెప్పినా అందులో నేను ఒక్కడినే నా భార్య బయటకు వచ్చాను తప్ప 120 మంది ట్రైనింగ్లో 118 మంది ఆ సంస్థలో ఉండిపోయారు. మేమిద్దరమే బయటికి ఇండిపెండెంట్గా బయటకు వచ్చాం. దానికి కారణం ఏమిటనంటే ఈ గడి యొక్క వర్తమానం. గ్లోరీ హల్లెలూయా. ఈ వర్తమానం నేను పట్టుకోలేదు కానీ ఈ వర్తమానమే నన్ను పట్టుకుంది. గ్లోరీ హల్లెలూయా. కాబట్టి నాకేమీ లేదు, పాట పాడడం రాదు, ఏమీ రాదు. నేను ఎలా చేయాలి సేవ? నేను ఎక్కడికి వెళ్ళాలి సేవకి? మరి దేవుడు చెప్పాలి కాబట్టి ప్రార్థన చేశాను. దేవుడు చూపిస్తాడని ఆశపడ్డాను. ట్రైనింగ్ అయిపోయింది, అందులో నేను అభిషేకిస్తే వాళ్ళే చెప్తారు ఎక్కడికో ప్లేస్కి వెళ్ళమని. ఆ వాళ్ళు నేను బయటకు వచ్చేసాను కాబట్టి నీ ఇష్టం నువ్వు ఎక్కడ చేసుకో అన్నారు. అయితే నా ఆత్మీయ తండ్రి దగ్గర కొద్ది రోజులు ఉన్నాను, 5 నెలలు ఎంతో, వాళ్ళు 500 హెల్ప్ ఇచ్చారు. అయినా నేను ఈ వర్తమానం చదివిన తర్వాత గ్లోరీ హల్లెలూయా నా మనసులో ఒక వేదన ఏంటి అనంటే, నీవు దేవుని చేస్తే ఒంటరిగా చెయ్యి. గ్లోరీ హల్లెలూయా. జీతగాడు కాపరి కాదు అనంటే 5 నెలలతో నేను మా సేవకుడికి ఇక నేను మానేసి. గ్లోరీ హల్లెలూయా. మరి అప్పటి నుంచి కూడా నా సేవలో నేను ఒంటరిగా పరిశుద్ధాత్మను నాయకత్వంలో 7 సంఖ్యాల వివరణ చదువుతూ, ఎక్కడన్నా వర్తమాన పుస్తకం దొరికితే చాలు ఆ వర్తమాన పుస్తకం పట్టుకుని వెళ్ళిపోయి అది వెతుక్కుంటూ చాలా పుస్తకాలు బైండింగ్ చేయించుకుని ప్రతి వర్తమానాన్ని చదువుతూ అక్కడ కూటాలు పెట్టినప్పుడు నేను చాలా వేదన చెందేవాడిని. వాళ్ళందరూ కూడా మైకులు పెట్టి కూటాలు పెడుతూ ఉంటే ఒక అర్ధరాత్రి 11 గంటలకి ప్రభువా ఏంటి నా పరిస్థితి అని ప్రార్థన చేసినప్పుడు ఒక వర్తమాన పుస్తకం తీశాను. తన బలహీనతలో దేవుడు తన పరిపూర్ణమైన బలం అనే. గ్లోరీ హల్లెలూయా. అందులో ఒక మా ప్రవక్త పదే చాలు చెప్తాడు, తండ్రి ఆకర్షించుకుంటేనే కానీ ఎవడు నా యొద్దకు రాడు అని. తండ్రి నాటిన ప్రతి మొక్క పెళ్ళగించబడుతుందని. ఆ వర్తమానం చదివిన తర్వాత రాత్రికాల సమయంలో నాకు 1000 ఏనుగులు బలం వచ్చింది. ఆ బలంతో ఇప్పటి వరకు కూడా నా సేవ జరిగిస్తున్నా. గ్లోరీ హల్లెలూయా. కాబట్టి యవనస్తులారా, మీరు మీ జీవితము జగత్ పునాది వేయబడక మునిపే నీ పట్ల దేవుడికి ఒక ఉద్దేశం కలిగి ఉంటుంది. నీ జీవితములో మలుపులు తిరుగుతూ ఉంటే అది ఏదో మామూలుగా జరుగుతున్నాయి అనుకుంటున్నావేమో. నువ్వు దేవుని తట్టు తిరిగి దేవుని చిత్తాన్ని వెతకటానికే అవన్నీ జరిగిస్తాయి. కాబట్టి నా జీవితంలో నాకు తర్వాత తెలిసింది ఏంటి అనంటే, అవన్నీ నా మేలు కొరకే. అవన్నీ నా మేలు కొరకే. ఇక్కడ యోసేపు యొక్క జీవితం కూడా యోసేపు చివరిలో ఏమంటాడు అనంటే, అవన్నీ మన మేలు కొరకే జరిగాయి. గ్లోరీ హల్లెలూయా. యోసేపు 17 సంవత్సరాల వయసులో, గ్లోరీ ఆమేన్ హల్లెలూయా, యోసేపు 17 సంవత్సరాల వయసులో అతడు ఏం చేస్తున్నాడు అనంటే, ఒక కలగన్నాడు, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ప్రవక్త ద్వారా నీకు వినకపోతే, ప్రవక్త యొక్క లేఖనం నీకు లేకపోతే దేవుడు కళ్ళ ద్వారా కూడా మాట్లాడతాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ మధ్యనే నా సేవా పరిచర్యలో నాకు చాలా శోధనలు వచ్చినాయి. అందులో మరి ఒక సహోదరుడి కళ వచ్చింది. ఏంటి అనంటే, దేవుడికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. సేవలో చాలా శోధనలు వచ్చినాయి నాకు. నాకు తెలిసింది ఏంటి అనంటే, మరి ఆ సహోదరుడు నా దగ్గరికి వచ్చేసాడు, పొద్దుటే వచ్చేసాడు నా దగ్గరికి. వచ్చేసి పాస్టర్ గారు అని ఏడ్చేస్తున్నాడు నాతోటి. ఏంటి చెప్పు ఏడకు అని అంటే, లేదండి నాకు ఏడుపు వచ్చేస్తుంది అన్నాడు. ఏంటి చెప్పు కూర్చో అని చెప్పాను, కూర్చోబెట్టాను. ఏంటి చెప్పు అన్నాను. ఏం కాదండి, అది చర్చిలో ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ముఖం ఏంటో నాకు తెలియదు. ఆమేన్ హల్లెలూయా. నేను కూర్చున్నాను, అందరు కూర్చున్నారు, నేను కూర్చున్నాను కానీ నువ్వు లేదు సహోదరుడా అని చెప్పి నువ్వు కిందకి వెళ్ళి మేకలు తీసిరా అన్నాడంట. ఎందుకంటే అనంటే, ఆ పాస్టర్ గారిని, మీ పాస్టర్ గారిని సిలువ వేస్తాను అన్నాడంట. మీ పాస్టర్ గారిని నేను సిలువ వేస్తానంటే, ఇదేంటి మా పాస్టర్ గారిని సిలువ వేస్తాను, నేను అలాగే పక్కన కూర్చుని తల ఉంచుకుని కూర్చున్నానంట. ఆ కల్లో తల ఉంచుకుని అలా కూర్చున్నానంట. ఈయన సిలువ వేద్దాం అని ఈ పాస్టర్ గారు బోధిస్తున్నాడంట. బోధిస్తూ ఉంటే ఆ సహోదరుడు అన్నాడంట, ఇదేంటి అనంటే, పక్క సహోదరుడు అంటున్నాడంట, మొదటి నీకు మారు మనసు ఉందా లేదో అడుగు అయిన అన్నాడంట పక్కనున్న సహోదరుడు. ఈయన అన్నాడు కానీ ఈ లేచి ఏం అడగట్లేదు, లేచాడు కానీ నిలబడి కిందకి వెళ్ళకపోతున్నాడంట. అప్పుడు అలా చూస్తూ ఉండగా గ్లోరీ హల్లెలూయా, వాడు సర్పంలాగా మారిపోయాడంట. వాడు ఎలా మారిపోయాడు? సర్పంలాగా మారిపోయాడంట. అప్పుడు ఆ సర్పం వీడి కాళ్ళ దగ్గరికి వస్తే, విశ్వాస కాళ్ళ దగ్గరికి వస్తే, ఈ విశ్వాస ఏం చేశాడనంటే తన కాళ్ళ చేత కిందకు దొక్కాడంట.
తర్వాత తన పిల్లల్ని కూడా తీసుకుని వచ్చి గ్లోరీ హల్లెలూయా, ఒరే పిల్లలు మీరు కూడా తొక్కడు రానాడంట. గ్లోరీ హల్లెలూయా. ఎప్పుడైతే తొక్కాడో నా, మరి ఏంటి నువ్వు ఎందుకు ఏడ్చేస్తున్నావు అని అంటే, నాకు మీ మీద ఏ చెడు అభిప్రాయం లేదు పాస్టర్ గారు, మరి నన్నే ఎందుకు మేకులు తెమ్మని మీకు సిలువేయమని అంటున్నాడు అని అంటే, నువ్వు కాదురా బాబు, నువ్వంటే అక్కడ సంఘము. ఆమేన్ హల్లెలూయా. నువ్వంటే ఎవరు? సంఘము. సంఘము మొత్తం సంఘము యొక్క పిల్లల చేత దాని తలను గుర్తిస్తారు వాళ్ళు. దాని తలను గుర్తించి అందరూ చితగదొక్కుతారు. గ్లోరీ హల్లెలూయా. నిజంగా ఆ సహోదరుడు వచ్చినాక కలవ కలగని చెప్పకపోతే నాకు వచ్చే శోధనలో దేవుడు నాకు తోడై ఉన్నాడని నేను నిలబడలేకపోతాను. నేను ఎక్కువగా కలను నమ్మను, కానీ మరి ఇప్పుడు దాకా మీకు చెప్పింది కలల ద్వారా దేవుడు నన్ను పిలిచాడు. ఆమేన్. అంటే వాక్యానుసారంగా నీ కళ లేకపోతే నువ్వు కళ్ళను నమ్మే పని లేదు. విస్తారమైన పనుల ద్వారా పుల్లుగా తినేసి పడుకున్న కళ్ళు వస్తాయి. దెయ్యం కూడా కళ్ళ ద్వారా మాట్లాడతాడు, దేవుడు కూడా కళ్ళ ద్వారా మాట్లాడతాడు. గ్లోరీ హల్లెలూయా. నీకు వచ్చిన కళ దేవుడిచ్చిందా దెయ్యమిచ్చిందా అనేది ఈ యొక్క ఊరేము తుమ్మేము ద్వారా నువ్వు తెలుసుకోవలసిన బాధ్యత. నీకు పరిశుద్ధాత్మ ఉంటే నీకు అది తెలుస్తుంది. ఆ సహోదరుడితో చెప్పాను, బ్రదర్ నువ్వేమి భయపడకు, ఇది సంఘం అంతటి కోసం వచ్చింది. నువ్వే ఫీల్ అయ్యావు. నువ్వు అతను ఎలాగుందానంటే, నేనే సిలువే, ఆ కళ అతనికి వచ్చిందేమో, నన్నే అడిగాడు సిలువేయమని, మేకలు తెమ్మ నన్నే ఎందుకు అడిగాడు అని ఒక ఉంటే. అప్పుడు చెప్పాను అతనికి, దేవుడికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. యోసేపు యవనస్తుడు. ఆమేన్. ఎన్ని సంవత్సరాల వయసు? 17 సంవత్సరాల యవనస్తుడు. దేవుడికి మహిమ కలుగునగాక. ఈ 17 సంవత్సరాల యవనస్తుడికి ఏమొచ్చింది అని అంటే, ఒక కళ వచ్చింది. ఆమేన్ హల్లెలూయా. చూడండి, అతడు చెడు సమాచారం అంతా కూడా తన తండ్రికి చెప్పేవాడంట, తన తండ్రికి చెప్పేవాడంట. అందును బట్టి ఆ మిగతా అన్నలందరూ కూడా ఈ యొక్క యోసేపు మీద ద్వేషం పెట్టేసుకున్నారు. విన్నారా? హల్లెలూయా. ఈరోజు కూడా ఈ యోసేపు, ఆమేన్. ఏ యోసేపు? యోసేపులు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? యోసేపులు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? యోసేపులు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? నువ్వు ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటే, ఓ యవనస్తుడారు యవనస్తురాలా, దెయ్యం ఊరుకోవడానికి సిద్ధంగా ఉండదు, కానీ జయము నీదే. గ్లోరీ హల్లెలూయా. ఎన్నో ఇబ్బందులు పెట్టడానికి ఆ కళ రాకముందు యోసేపు తండ్రి రొమ్మును ఆనుకున్న శిష్యుల్లాగా, తండ్రి రొమ్మును కొడుకులాగా ఎంత ఆనందించేవాడు. ఎవరు ఏమనేవారు కాదు, ఏ బాధ లేదు 17 సంవత్సరాల దాకా యోసేపుకి. ఈ కళ వచ్చినప్పటి నుంచి పడిందండి సమస్య. గ్లోరీ హల్లెలూయా. యూత్ మీటింగ్ వచ్చారా? వచ్చారా? ప్రార్థన చేయనంతసేపు మీకు ఏ సమస్య ఉండదు. ప్రార్థన చేస్తుంటే మాకు శోధనలు వచ్చేస్తున్నాయి ఏంటండి అంటారు. నువ్వు భయపడకు. గ్లోరీ హల్లెలూయా. నువ్వు దేవుని పక్షంగా ఉన్నావని అదే రుజువు. గ్లోరీ హల్లెలూయా. నేను ఇందాక చెప్పాను కదా, పట్టిందల్లా ఏమైపోయింది? పట్టిందల్లా బంగారం అయితే దేవుడు ఉన్నాడు అనుకుంటాం మనం. పట్టిందల్లా మసి అయిపోతుంటే నువ్వు దేవుడితో తిరగాలని అది. గ్లోరీ హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ప్రేమించిన వారికి సమస్తము కూడా మేలు కలగటానికే జరిగిస్తాయి. నిజమేనా? కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఓ యవనస్తుడా యవనస్తురాలా, నువ్వు దేవుని వైపుకి తిరగటానికే. గొర్రెలు మంచి కాపరి వర్తమానం చదివారా? చదివారా? గొర్రెను మోసుకుంటే వెళ్తున్నాడు ఆయన? వెళ్తున్నాడా? ఎందుకు గొర్రెలు మోసుకుంటున్నాడు ఆయన? కాలు ఇరిగిపోయిందంట. ఎవరు ఎరగొట్టారు? నక్క గుంటనక్క. కాదు, నేనే ఎరగొట్టాను అంటున్నాడు. మీరేదో కొట్టమేటండి. అవును, ఇది ఎలా చూస్తుంది? ఈ గొర్రె ఏం చేస్తుంది కాలేజీకి వెళ్ళినప్పుడు? ఈ గొర్రె ఏం చేస్తుంది పనిలోకి వెళ్ళినప్పుడు? ఈ గొర్రె ఏం చేస్తుంది వేటకి వెళ్ళినప్పుడు? ఈ గొర్రె ఏం చేస్తుంది బిజినెస్కి వెళ్ళినప్పుడు? నా వంక చూడట్లేదు. అందుకు నేనేం చేశానంటే దాని కాలు ఎరగొట్టి నేనెత్తుకున్నాను. గ్లోరీ హల్లెలూయా. మరి అదేంటండి, ఆ గొర్రె ఏంటంటే అలా చూస్తుంది, మీ వైపే చూస్తుంది అని అంటే, ఏమీ లేదండి, తన బిడ్డను నేను తీసేసుకున్నాను. తెలుసా ఆ స్టోరీ? గుర్తుందా? వర్తమానాలు చదివారా? గ్లోరీ హల్లెలూయా.
ఒక గేది ఈనింది అనుకోండి, ఆ గేదెని తీసుకురావాలి అనంటే పాపం చాలా ప్రయాస. అది ఈనప్పుడు దాని ఎముకలన్నీ దాని కడుపు అంతా పచ్చిపుండి అయిపోతుంది. కానీ ఈ యొక్క రైతు దాని బాధ తెలుసుకోక ఈయన్నే దోడిని గంపలో పెట్టేసి సైకిల్ మీదో బండి మీదో తీసుకుపోతాడు. అది వెనకాల పరిగెట్టుకుంటే వెళ్తుంది పాపం. దాని బాధ ఉంటుందండి, చాలా వేదన చెందుతుంది. ఎందుకంటే ఆ బిడ్డ కోసము అది పరిగెత్తుతూ ఉంటుంది. గ్లోరీ హల్లెలూయా. అలాగే నిన్ను నువ్వు ఎక్కువగా దేవునికంటే ఏదన్నా ప్రేమిస్తే అది దేవుడు తీసేసుకుంటాడు. దేవునికంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకు, దాన్ని తీసేస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడి వైపు తిరగడానికి, నువ్వు దేవుడి వైపు చూడటానికి. నువ్వు ఆయన వాక్యములో వాక్యమై ఉన్నావు, ఆయన జన్యువులో నువ్వు జన్యువై ఉన్నావు. కాబట్టి నువ్వు ఆయన వైపు చూడాలి. కాబట్టి ఆ గొర్రె వలె ఇక్కడ యోసేపు ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా కల వచ్చిందో, చెడు సమాచారం అంతా దేవుడికి తెలియజేస్తూ ఉన్నాడో, ఆ యెరూషలేములో జరిగే ఏ క్రియలను గురించి ఎలాగైతే విలపిస్తూ ఉన్న వారికి పరిశుద్ధాత్మను ముద్ర ఎలాగైతే వేశారో, గ్లోరీ హల్లెలూయా, ఈ యోసేపు మీద అందరికీ ద్వేషం వచ్చేస్తుందండి. అన్నలందరికీ ద్వేషం వచ్చేస్తుంది. ఏంటి, మేమంతా కూడా నీకు నమస్కారం చేస్తామా? మళ్ళీ ఇంకో కాల వచ్చింది, ఆ కాల చెప్పాడు. ఏంటి, తల్లిదండ్రులు వచ్చి మేము కూడా నీకు నమస్కారం చేస్తామా అని అంటున్నారు. అది 17వ ఏట. గ్లోరీ హల్లెలూయా. అది ఎన్నో ఏట? 17వ ఏట. తర్వాత అవన్నీ నేను వివరంగా చెప్పడం సమయం కాదు, కానీ నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది. ఒక్క రెండు నిమిషాలు మీకు కథ అంతా చెప్పేస్తాను. అప్పుడు ఏం చేశాడు యోసేపు అని అంటే, తర్వాత తండ్రి అంటాడు, అన్నలు శకెములో మరి మందను మేపుతున్నారు, ముంతటికి వెళ్ళండి. ముంతైనా క్యారేజీయా? ఇక్కడ ఏమంటారు? బోటుకి వెళ్ళినప్పుడు సల్దాన్ పట్టుకు వెళ్ళినప్పుడు ఏమంటారా అండి? ముంతైనా ముంతలట్టుకు వెళ్ళింది. ముంతలట్టుకు వెళ్ళాడు యోసేపు. 17 సంవత్సరాల వయసులో ముంతలట్టుకు వెళ్తున్నారా? మాట్లాడరేమండి, ముంతలట్టుకు వెళ్తున్నారా? ముంతలట్టుకు వస్తుంటే ముంతలు మోసేవాడిని చూసి, ఓయ్ బాబో, ఈవిడికంటే ఇంకెవడో ప్రార్థన చేయదంట, ఈవిడే ప్రార్థన అంట అంటున్నారా? హల్లెలూయా. సంఘములో కూడా అంటున్నారా? యోబుని తన సంఘ సభ్యులే ఏం చేశారో తెలుసా? హల్లెలూయా. అసలు ఆ కళ వచ్చింది కాబట్టి ఆ సహోదరుని, ఒరే బ్రదరు, ఇన్నాళ్ళ నుంచి నేను ఉన్నాను కానీ నాకు అసలు ఇలాంటి అనుభవం లేదురా అని ఏం చెయ్యాలి? యవనస్తుల్ని ప్రోత్సహించాలా వద్దా? మాట్లాడదామండి. అసూయపడాలా? ఆ యోసేపుని ప్రోత్సహించాలా? చెప్పరేమమ్మా. కానీ అసూయ పాతాళమంతా బోన్ క్యాన్సర్ అంట. అసూయ అంటే ఎముకలు కుళ్ళంట. అది పాతాళమంతా లోతైందంట. అసూయ అసూయ ఒక విశ్వాసిని ఒక జంతువులా చేస్తుందంట. చాలా అసూయ చాలా డేంజర్ అండి. ఈ అన్నలు అసూయ వల్ల యోసేపుని, గ్లోరీ హల్లెలూయా, ఒక సహోదరి ప్రార్థన చేస్తుంటే నువ్వు అసూయ పడకు, ఒక సహోదరుడు ప్రార్థన చేస్తుంటే అసూయ పడకు, ఒక సహోదరి వాక్యం చదువుతుంటే అసూయ పడకు, ఒక సహోదరుడు వాక్యం చదువుతుంటే అసూయ పడకు, ఒక సహోదరి పరిచర్య చేస్తుంటే నువ్వు అసూయ పడకు. నీ అసూయ నిన్నే తినేస్తుంది ఒకప్పటికి. గ్లోరీ హల్లెలూయా. ప్రోత్సహించాలి, వాళ్ళని బలపరచాలి. కానీ వీళ్ళు మీకు తెలుసా, ఏ అసూయ చేత అయితే యోసేపుని గోతులోకి తోసేశారో అదే అసూయ చేత యేసును సిలువ వేశారు. మీకు కావాలంటే రెఫరెన్స్లు చూపించమంటే చూపిస్తాను. ఆ హేబెలు కయీన్ని హేబెల్ని ఏ అసూయ చేత చంపాడో అదే ఆత్మ ఇక్కడ యోసేపు దగ్గర పనిచేసింది. అదే అసూయ యేసు దగ్గర పనిచేసింది. అదే అసూయ ఈరోజు సంఘంలో పనిచేస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నిన్ను పట్టుకుంటుంది అది. గ్లోరీ హల్లెలూయా. కాబట్టి చాలా భయంకరమైంది అది. కాబట్టి వాళ్ళంత హల్లెలూయా. కాబట్టి పరిపూర్ణతకు రావాలి అనంటే ఈ 17వ సంవత్సరంలో ఈ వ్యక్తి ఏం చేయబడ్డాడు? గోతిలోకి తయపడ్డాడు. కానీ దేవుడు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా రూబేన్ని పంపించి, యోదాను పంపించి, ఆ గోతిలో నుంచి తీయించి ఇస్మాయిల్కి అమ్మించేశాడు 20 వెండి నాణ్యాలకి. ఎందుకో తెలుసా? తర్వాత నిజస్వరూపం రాబోతూ ఉంది. ఇది ఛాయ, యోసేపు నీడ. నిజస్వరూపం ఎక్కడుంది? నిజస్వరూపం ఎక్కడుంది? యోసేపు ఛాయ అండి, నీడ. నిజస్వరూపం ఎక్కడుంది? నిజస్వరూపం ఎక్కడుంది? మీరేనా? నిజస్వరూపం మీరేనా? అంటే మీ జీవితం యోసేపులా జరిగించాడు.
యేసులో కూడా జరిగించాడు. గ్లోరీ హల్లెలూయా. యేసు మనందరికీ అన్నయనా. ఆమేన్. హల్లెలూయా. జ్యేష్ఠుడైన ఆయన, జ్యేష్ఠుల సంఘానికి ఆయనే మొదట. గ్లోరీ హల్లెలూయా. కాబట్టి మీరు గమనించండి, ఎప్పుడైతే 17వ సంవత్సరంలో ఆ గోతులను తీయించి, ఆమేన్, పోతీపరకి అక్కడ ఇస్మాయిలుకి అమ్మించేసి, ఇందా అంటున్నారు కదా, ఇస్మాయిల్కి అమ్మేసిన తర్వాత ఏమైంది? తర్వాత పోతీపరకి అమ్మేశారు వాళ్ళు తీసుకెళ్ళి. గ్లోరీ హల్లెలూయా. పోతీపర్ ఇంట్లో ఎలాగున్నాడు చెప్పాలి. ఆ పోతీపర్ అన్నిటి మీద కూడా నీకే అధికారం అన్నాడు. గ్లోరీ హల్లెలూయా. దేవుని పిల్లలు ఎక్కడున్నా దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళు, వాళ్ళు ఆశీర్వదించబడతారు. యోసేపు పోతీపర్ ఇంట్లో ఉన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. కానీ దెయ్యం పోతీపర్ భార్యలోకి దూరింది. ఓ యవనస్తుడా, యవనస్తురాలా, దెయ్యం నీ పక్కోళ్ళలో దూరుతుంది, పక్కింట్లో దూరుతుంది. వాళ్ళ ద్వారా నీకు శోధన. ఆ సహవాసాన్ని మీరు గుర్తించాలి. గ్లోరీ హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా అవతలగొట్టులో నీకు కనబడతారు. కానీ నీకు బిజినెస్లో ఉన్నవాళ్ళు, నీకు వారం నుంచి వారం దాకా నీతో పనిచేసిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా నీకు అవతలగొట్టుని కనపడరు. నిజమేనా? నిజంగా కనపడుతున్నావరా? ఆమేన్. హల్లెలూయా. అది నిజమేనా? కాబట్టి నీ సహవాసం ఎవరితో చేస్తున్నావు అనేది నీకు చాలా అవసరమై ఉన్నది. సహవాసం ద్వారా నిన్ను దారి తప్పించడానికి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళే వీరు అవుతారు. నిజమేనా? హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే వర్తమానం ఎక్కువగా చదువుతావో నీకు తెలియకుండానే నీ స్నేహితులు దూరం అయిపోతారు. గ్లోరీ హల్లెలూయా. నీకు తెలియకుండానే నీకు అవిశ్వాసులు దూరంగా ఉంటారు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా దేవుళ్ళు బలపడు. గ్లోరీ హల్లెలూయా. యోసేపు ఎప్పుడైతే ఆ యొక్క ఆ గోతులకు తయబడి పోతీపర్ ఇంట్లో ఉన్నాడో, పోతీపర్ భార్య అనేక రకాలుగా శోధన. గ్లోరీ హల్లెలూయా. వెంటనే వచ్చేసి నన్ను, గ్లోరీ హల్లెలూయా, నాతో పాపం చేయమని అనలేదండి. ఒక అమ్మాయిని రంగంలోకి దించాలి అని అంటే ఒకరోజు అయిపోదు, ఒకరోజు అయిపోదు. అమ్మాయితో ముందు మాట్లాడాలి, నీ వాయిస్ చాలా స్వీట్గా ఉందనాలి, నా స్వీట్ హార్ట్ అనాలి. పుట్టినరోజులకి, ఇంకా పిక్నిక్లకి, ఆడి పుట్టినరోజుకి, ఈడి పుట్టినరోజుకి, చెల్లి పుట్టినరోజుకి, ఆడి పుట్టినరోజుకి, ఈడి పుట్టినరోజులకి కలాలి. వింటున్నారా? అవ్వ ఆ సర్పము వచ్చి ఫస్ట్ రోజునే పడేయలేదండి, చాలా సంభాషణ జరిగింది. ఇప్పుడు ఎవడో దారిపోయాడు, ఇంట్లోకి వచ్చేతను ఊరుకుంటా పెట్టి, ఇప్పుడు సర్పం లోపలికి వచ్చేసిన వెంటనే అవ్వ ఊరుకుంటుంది ఏంటి? ముందు సంభాషణ చాలా జరిగించింది. ఈ సర్పము చాలా మాటలు మాట్లాడింది. కాబట్టి ఆ మొట్టమొదటి మాట్లాడినప్పుడే నువ్వు దాన్ని కట్ చేస్తే సరిపోయి ఉండేది. గ్లోరీ హల్లెలూయా. యవనస్తులారా, యవనస్తురాండ్రా, యవనస్తుల అయిన పిల్లలారా, నీ పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది. ఆ చిత్తానికి నువ్వు అడ్డుగా ఏమి చేయకు. వాక్యానుసారంగా నువ్వు దాన్ని వెతుకు. ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏమై ఉన్నది, నీ చిత్తం నేను తెలుసుకోవాలి. అది ప్రార్థన ద్వారానే. గ్లోరీ హల్లెలూయా. అది దేని ద్వారానే? ప్రార్థన ద్వారానే నువ్వు తెలుసుకోగలవది, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి నీలో ఒక నిశ్చయత వస్తుంది. కాబట్టి మీరు ఆలోచించండి ఒకసారి, ఒకేసారి యోసేపుని ఆమె బలవత్కారం చేయమని చెప్పలేదు, కానీ ప్రతిరోజు కూడా. గ్లోరీ హల్లెలూయా. యోసేపు, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నీ మాట ఎంత స్వీట్గా ఉంది. యోసేపు, ఓయ్ బాబోయ్, నీలంటోటి ఎవడో లేడు. మధ్యలో మాట వదిలేసింది, మా ఆయన కూడా అలా లేడు అనేసింది. సంథింగ్ రాంగ్, సంథింగ్ రాంగ్. ఎక్కడో తేడా కొట్టింది యోసేపుకి. భోజనం తెస్తుంది, భోజనం పెడుతుంది, మంచి మంచి వంటలు. యోసేపుకి ఏదైతే ఇష్టం ఉందో వంటలన్నీ పెడతా ఉంది. మీరు గమనించుకోండి యవనస్తులారా, లోకాసలకు పడిపోకండి. కొంతమంది బండికి పడిపోతారు, బండి మీద తీసుకెళ్తే, కారు మీద తీసుకెళ్తే కొంతమంది పడిపోతారు, కొంతమందికి గిఫ్ట్లు ఇస్తే పడిపోతారు. చాలా జాగ్రత్త. అపవాది నిన్నేదోలాగ ఉచ్చులోకి లాగాలని. చాలామంది మంచోళ్ళు కూడా లాసులోకి వెళ్ళిపోతారండి. ఒక సహోదరుడు నాతో ఫోన్ చేసి చెప్తున్నాడు, నాకేం తెలదండి బాబు, ఆ అమ్మాయి అక్కడ ఉంది, ఎక్కించుకుని రమ్మన్నాడు మా చెల్లె అన్నాడు. వాడు చెల్లె కదండి తీసుకురమ్మన్నాడు, నేను తీసుకొచ్చాను.
తీసుకొచ్చిన తర్వాత ఈడేం చేశాడంటే వీళ్ళిద్దరు గదిలో ఉన్నారు, వీళ్ళిద్దరిని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు వచ్చి. ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారని వాళ్ళంతా సీసీ కెమెరాలు చూశారు. ఆ సీసీ కెమెరాల్లో నేనున్నాను. ఈ అమ్మాయి ఏమో చచ్చిపోయింది, సాక్ష్యం చెప్పడానికి లేదు. ఇప్పుడు నా పీ కురుగాడిపోతుంది. యవనస్తులారా చాలా జాగ్రత్త. నీకు తెలియకుండానే నువ్వు ఒక కుర్చీలోకి వెళ్ళిపోతావు. మన ప్రవక్త ఒక వర్తమానంలో చెప్తాడా, కారు ఎరివేమంటే ఎంతమంది గుర్తుంది, కారు ఎరివెవరా అంటే వాళ్ళ ఆవిడంటుంది, వాళ్ళ సరైన వాళ్ళు కదా కారు ఇవ్వకండి అంటుంది. పోన్లే నేను వెళ్ళి డ్రాప్ చేసి వస్తానని మనవడే వెళ్తాడు కారు తీసుకుని. ఈలోగా వెనకాల దగ్గర మూడు పిస్టల్స్ ఉంటాయి. సరిగ్గా షాపింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తారు, కాల్ చేస్తారు. వీడు అవక్క అవుతాడు, పోలీసు వాళ్ళు వస్తారు, కారు పట్టుకుంటారు. వాళ్ళందరూ పారిపోయారు కానీ వీడు ఈయన దొరికేశాడు. బోన్లో నిలబడ్డాడు, ఈ కారు నీదేనా? అలా కాదండి, ఒకసారి కారు ఇమ్మంటే మా ఆవిడ వద్దన్నా సరే నే. అవన్నీ కాదు, కారు నీదా కాదా చెప్పు. నాదేనండి. డ్రైవింగ్ ఎవరు చేశారు చెప్పు. నేనేనండి. చాలు అంతే. తెలుసా మీకు, మీకు తెలియకుండానే, మీకు తెలియకుండానే ఎన్నో దైవజనులుగా మాకు చాలా చెప్తారండి. మీకు చాలా విషయాలు తెలియదు, మీకు తెలియకుండానే దాన్ని ఉచ్చిలో పడిపోతారు. ఒక తల్లి అంటుంది, తన కొడుకు ఎవరో బ్యాంకులో తాకట్టు పెట్టడానికి బంగారంకి రమ్మన్నాడంట. వీళ్ళకి ఈ అబ్బాయి వాడితో పాటు బంగారం తాకట్టు పెట్టడానికి వెళ్ళాడంట. వింటున్నారా, బ్యాంకులో పెట్టాడు, తాకట్టు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఒక నెల రెండు నెలలు పోయిన తర్వాత ఈ బంగారం తాకట్టు నెట్టినట్టు పోలీసులు పట్టుకున్నారంట. పోలీసులు పట్టుకున్నారు. ఎక్కడెట్టారా, బ్యాంకులో పెట్టాం. ఎవరెవరు ఎట్టారా, ఇంక ఈడు నేను ఎట్టామండి. ఈ బంగారం ఎవరింటికాడో దొంగిలించిన బంగారం ఇది. ఈ ఫ్రెండకు తెలియదు, ఈ ఫ్రెండకు తెలియదు. ప్రియమైన సహోదరి సహోదరులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ స్నేహితుడే కానీ వాడు చేసే కార్యాలు నీకు తెలుసా? నీ స్నేహితురాలే కానీ ఆవిడ ఎక్కడెక్కడ తిరుగుతుందో నీకు తెలుసా? నువ్వు ఆవిడితో వెళ్ళావని అంటే ఈ మిగతా వాళ్ళతో నేనేమంటారు వాళ్ళు అక్కడ. ఓ స్నేహితుడా, నీకు తెలియకపోవచ్చు, వాళ్ళు బోర్ని ఏడుస్తున్నారండి, అయ్యో మా అబ్బాయికి ఏం తెలియదండి, మా అబ్బాయికి ఏం తెలియదండి. కూడా రమ్మంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు కానీ ఇప్పుడు కేసు అంతా మా అబ్బాయి చుట్టుకుందండి. ఇప్పుడు అయ్యో ప్రభువా, ఏంటి ఏంటి పరిస్థితి? ఈ సహవాసం ద్వారా, ఈ సహవాసం ద్వారా జరిగే ఇవన్నీ కూడా మన ఉచ్చులోకి. దేవుని పిల్లల కంటే ఈ లోకస్తులు చాలా యుక్తిపరులు. మీరు గొర్రెలండి, మీకేం తెలుసు? ఈ లోకస్తులు యుక్తిపరులు, వాక్యంలో ఉందా? అందుకే దేవుడు అన్నాడు, నువ్వు పాము వలె వివేకం కలిగి ఉండు, పావురం వలె నిష్కపటంగా ఉన్నా అన్నాడు. ఈ లోక సంబంధులు నీకంటే వాళ్ళ మేకలో నువ్వు ఉచ్చులోకి వెళ్ళిపోతావు. మేక వధ స్థలం దాకా తీసుకెళ్తుంది గొర్రెను, అది పారిపోతుంది, ఇది బుక్ అయిపోతుంది. తెలుసా మీకు ఆ విషయం? కాబట్టి చదువుకునే యవనస్తులు యవనస్తుల అండ్రులను నేను చెప్పేది ఒకటే, నీవు సహవాసం చేసేటప్పుడు ప్రార్థన చేసుకుని ఎంతవరకు సహవాసం చేయాలో అంతవరకే సహవాసం చేయాలి తప్ప ఇక మిగతా విషయాల్లో నువ్వు వెళ్ళావు అని అంటే చాలా దెబ్బతిన్నేస్తావు. కాబట్టి ఇక్కడ యోసేపు ఆ యొక్క అన్ని రకాలుగా శోధనలు, శరీరాస, నేత్రాస, జీవపుడంబు, పంచేంద్రియాల ద్వారా ఒక వస్తుంది, ఏంటి భోజనం పెట్టినా నీకు అని ఏం చేస్తుంది, చెయ్యి తగిలించేస్తుంది. నాకు అర్జెంటుగా పని కావాలి, బండి దీ అంటుంది. బండి దీగానే యోసేపు బండి తీశాడు. బండి మీద వెళ్తూ ఉండగా ఆ బండి మీద కూర్చుని తన భుజం తాకిస్తుంది. యజమానుడితో తంట బండి మీద ఎక్కించుకోకపోతే. తెలుసా మీకు ఆ విషయం? భుజం తాకిస్తుంది. భుజం తాగుతుంటే యోసేపుకి ఎక్కడో తగులుతుంది. దేవుని బీజం యోసేపుది. గ్లోరీ హల్లెలూయా. స్పర్శ ద్వారా శోధిస్తుంది ఆమె, తిండి ద్వారా శోధిస్తుంది. గ్లోరీ హల్లెలూయా. చూపు ద్వారా శోధిస్తుంది. అంతేకాదు పంచేంద్రియాల ద్వారా యోసేపు శోధించబడి దెయ్యాన్ని, ఏ దెయ్యమా నువ్వు పో అంటే పోతుంది. నీ యవనేచ్ఛ నువ్వు పో అంటే పోదు. నువ్వే యవనేచ్ఛ నుంచి పారిపోవాలి. తిమోతికి రాసిన పత్రిక 2:22 పౌలు ఏమంటాడో తెలుసా, ఓ యవనస్తులైన తిమోతి నువ్వు యవనేచ్ఛ నుంచి పారిపో. అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా.
అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు అన్నాడు. ఈ యవనేచ్చ నుంచి నువ్వు పారిపోవాలి. గ్లోరీ హల్లెలూయా. యవనస్తులకి తప్పనిసరిగా ఆలోచనలు వస్తాయి. ఒక భక్తుడు అన్నాడు, చెట్టు మీద పక్షులు ఎగరకుండా చేయలేం కానీ గూళ్ళు కట్టకుండా చేయొచ్చాను. ఆ పాయింట్ అర్థమైంది మీకు? చెట్టు మీద పక్షులు ఎగరకుండా నువ్వు చేయలేవు, కానీ గూళ్ళు కట్టకుండా చేయొచ్చు. ఆ చెట్టు నువ్వే. అపవిత్రమైన తలంపులు నీకు రాకుండా నువ్వు చేయలేవు. ఆ అపవిత్రమైన తలంపులు నీలో గూళ్ళు కట్టకుండా నువ్వు వాక్యం ద్వారా చేయొచ్చు. నాకు కూడా యవనస్తుడిగా ఉన్నప్పుడు చాలా చెడు ఆలోచనలు వచ్చేసి, ప్రభువా నేను ఎలా జయించాలి ఎలా జయించాలని గల్తీలు రాసిన పత్రిక, ఎపిసీలు రాసిన పత్రిక, పిలిపీలు రాసిన పత్రిక ఎక్కువ చదివేసేవాడిని. గల్తీలు రాసిన పత్రిక చదువుతుంటే శరీర కార్యాలు ఏవో స్పష్టమై ఉన్నవి అంటాడు అక్కడ. ఎపిసీలు రాసిన పత్రికలో చాలా ఉంటాయి అన్నీ కూడా. అవన్నీ చదివినా సరే ఇంకా శోధనలు ఎక్కువ వచ్చేసి, ఇక ఉపవాసము దాని శక్తి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేయాలని కట్టుకొని, గ్లోరీ హల్లెలూయా, ఉపవాస ప్రార్థన చేశాను. ఒక పెద్ద ఆబోతు నాకు వచ్చేసి నాతో పెనుగులాడుతుంది. తెల్లవారి వరకు పెనుగులాడిందండి. చివరికి నాకు అది ఆ కళలో యేసుక్రీస్తు నామంలో దాన్ని గెలిచాను. తెల్లారిపోయింది, మెలకు వచ్చింది. ఆ రోజు నుంచి ఆ తలంపులు రావడం ఆగిపోయినాయండి. ఆ యొక్క ఆబోతు నాతో పోరాడటం, ఆకాశ మండలం అందున దురాత్మల సమూహంతో మనం పోరాడే శక్తిమై ఉన్నాం. ఒక విషయం మీకు తెలుసా, నువ్వు ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టావో అదే పాపానికి నువ్వు బానిసగా చేయటానికి దయ్యం చూస్తుంది. సంసోను సంసోను, ప్రభువా కేవలం ఒక్కసారే ఏ ఫిలిస్తీన్లకైతే ముందు జయించాడో ఆ ఫిలిస్తీన్లకే లోబడిపోయాడు. నువ్వే పాపాన్ని అయితే జయించావో ఒకప్పుడు మరలా అదే పాపానికి నువ్వు లోనైపోతావు. చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి యోసేపుని పొతిఫర భార్య పంచేంద్రియాల ద్వారా కూడా శోధించింది. ఒకేసారి బలాత్కరించలేదు ఆమె, పంచేంద్రియాల ద్వారా శోధించి శోధించి శోధించి. అనుదినము అనే మాట ఉంటుంది అక్కడ, మీరు చదువుకున్న తర్వాత అనుదినము శోధించింది అని ఉంటుంది. చివరికి బట్టిడిచి పెట్టి పారిపోయాడండి. యవనే చెల్లించి పారిపోయాడు. వెంటనే ఫోన్ చేసింది భర్తకి, ఏమండి మీరు ఆ తీసుకొచ్చి ఆ యొక్క శునకాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఏంటి, కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టారు? ఆ కుక్క ఏం చేసింది? నా చెయ్యి పట్టుకుంది. ఈరోజు నువ్వేం చేస్తావు అన్నారు చాలామంది. ఏమన్నారంటే, చూడండి అన్నం పెట్టిన చెయ్యినే పట్టుకున్నాడంట దుర్మార్గుడు. ఐదులో వాళ్ళందరూ కూడా, చూడండి యోసేపు ఎలాంటాడో, యోసేపు ఎలాంటాడో చూడండి, అడికి అసలు ఏమీ లేనప్పుడు తీసుకొచ్చి ఆ బానిసను అందరం ఎక్కిస్తే అది చేసిన పని ఏంటో చూడండి. అలాంటి నిందగా నీకు పడితే నువ్వు చర్చకొస్తావా? నువ్వు భక్తి చేస్తావా? చేసిన తప్పు చెప్తేనే నువ్వు చెట్టు ఎక్కేస్తావు కొండ ఎక్కేస్తావు. చేసిన తప్పి వాక్యంలో ఖండిస్తేనే నువ్వు చెట్టు కొండ ఎక్కేస్తావు. నిందలేస్తే నువ్వు చర్చకొస్తావా? చూడండి ఎంత నిందించబడ్డాడో యోసేపు. జైల్లో పెట్టబడ్డాడు, ఇక నోరు తెరవలేదు, జైల్లో ఉన్నాడు. ఒక సంవత్సరం రెండు సంవత్సరం కాదు, అలా సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాయి. ఈలోగా ఒక సిలువలో ఇద్దరు ఖైదీలు ఉన్నట్లుగా, గ్లోరీ హల్లెలూయా, అందులో ఇద్దరు ఖైదీలకి ఒక సల కలొత్తే కలభావం చెప్పాడు. బాబు నన్ను జ్ఞాపకం చేసుకోరా రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నాడు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. మనుషులు ఎంతకాలం జ్ఞాపకం చేసుకుంటారండి? అది మర్చిపోయాడు, వెళ్ళిపోయి. తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకునే టైం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, ఆమేన్, ఫరోకు కళ్ళిచ్చి, రెండు సంవత్సరాలు అయిపోయింది అప్పటికే, ఫరోకు కళ్ళిచ్చి ఆ కలభావం ఎవడో చెప్పకపోతే ఈడు గుర్తు చేశాడు అప్పుడు. గ్లోరీ హల్లెలూయా. అయ్యో రాజుగారు రెండు సంవత్సరాల కిందట నాకు కలభావం వస్తే జైల్లో చెప్పాడండి యోసేపు, తీసుకురండి బయటికి, క్షవరం చేయించండి, బట్టలు ప్రశస్త వస్త్రాలు తొడిగించండి, నా ఎదురు తీసుకురండి. హల్లెలూయా. యోసేపు యవనస్తుడా. గ్లోరీ హల్లెలూయా. యోసేపు వయసు ఎంత తెలిసినప్పుడు? 13 సంవత్సరాలు గడిచిపోయాయి, 30వ ఏట. ఈ 13 సంవత్సరాలు కూడా గోతిలో ఉన్నాడు,
పోతీపర్ ఇంట్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఈ 13 సంవత్సరాలు కూడా 30వ ఏట ఫరో ఎదుట నిలబడ్డాడని ఉంది. గ్లోరీ హల్లెలూయా. మనక ఈ వారం వస్తే వచ్చే వారం మనకు జరిగిపోవాలి. ఈ వారం వస్తే ఏం జరగాలి? అసలు యోసేపుకి ఈ 13 సంవత్సరాల్లో జరిగిన స్టోరీ అంతా కూడా దేవుడు తన మేలు కొరకనే విషయము యోసేపు గమనించాడు. గ్లోరీ హల్లెలూయా. ఇప్పుడు ఫరో ఎదుట రాజుగా, గ్లోరీ హల్లెలూయా. ఆ 7 సంవత్సరాల కళ ఏంటే, 7 సంవత్సరాలు మంచిగా పండుతాయండి, 7 సంవత్సరాల తర్వాత కరువు వస్తుందండి, ఈ 7 సంవత్సరాలు కూడా ఈ ఆహారాన్ని దాయాలండి. ఫుడ్ కార్పొరేషన్ మినిస్ట్రీ మినిస్టర్ అన్నమాట. యోసేపు ఏమైపోయాడు? అసలు 7 సంవత్సరాల పంట నిల్వ చేయాలి యోసేపు, అవునా కదండి? ఇప్పుడు 13 ఏళ్ళు 37వ సంవత్సరం వచ్చేసింది, కరువు స్టార్ట్ అయ్యింది. అన్నలు వస్తారా? వస్తారా? కలభావం నెరవేరిందా? తర్వాత మీకు అందరినీ నాకు సమయం లేదు. గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా. కలభావము నెరవేరిందా? అన్నలు వచ్చారా? తర్వాత నమస్కారం చేశారా? మీరైతే క్షమించారా? మీరైతే క్షమిస్తారా? యోసేపు అన్నాడు, ఒరే బాబు మీరు ఏమనుకోకుండా, ఇదంతా మన మేలు కొరకే చేశాడు రా. ఆమేన్, హల్లెలూయా. ఇదంతా ఏం చేశాడు? అలా క్షమాపణ లేని హృదయం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే క్షమించుకునే మనసు తెచ్చుకోండి. ఆమేన్, హల్లెలూయా. యవనస్తుడైన యోసేపు కలల ద్వారా, ఆత్మ ద్వారా, అన్నిటిలో కూడా వాక్యములో బాగా బలముగా ఎదిగినవాడు. గ్లోరీ హల్లెలూయా. అనేక కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు పడ్డాడు. అవన్నీ కూడా ఎప్పుడు కూడా దేవుడిని ఒక మాట అనలేదండి, ప్రభు నేను ఇంత యథార్థంగా ఉన్నాను, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది. మీలో నేను కూడా అనుకునేవాడిని. ఏమన్నానంటే యథార్థవంతులకి, మా పాస్టర్ గారికి జాబ్ గురించి ఎప్పుడు ప్రార్థన చేసినా ఈ మాట ఉచ్చరించేవాడు, యథార్థవంతులకి ఏమేలు చేయక మానవ ప్రభువా. ఏంటి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి జాబ్ గురించి ఎప్పుడు ప్రార్థన చేయమన్నా ఈ మాట ఉచ్చరించేవాడు పాస్టర్ గారు, యథార్థవంతులకి ఏమేలు చేయక మానవ ప్రభువా. ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చిందా? రాలేదు. ఇప్పుడు నేను, నా హృదయం యథార్థమైందా లేదా? గ్లోరీ హల్లెలూయా. అప్పుడు నాకు ఒకటే అర్థమైంది, ప్రభువా నీ చిత్తంలో నేను నీ చిత్తానికి అప్పగిస్తున్నాను, అది కష్టమైన, భారమైన, శ్రమ అయినా నీకు లోబడతాను ప్రభువా, ఏమైనా పర్లేదు నీ చిత్తం అంతే, నీ ఇష్టం, నీ ఇష్ట ప్రకారం నేను నడుచుకుంటాను, నీ చిత్తానికి నేను అప్పగించుకుంటాను. అలాగే అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? కళ్ళు మూసుకోండి అయితే, కళ్ళు మూసుకోండి అయితే, కళ్ళు మూసుకోండి. నువ్వు దేవునికి అప్పగించుకో. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం. ఇదిగో ఆ పాదమస్తకం ఆయనకి అప్పగించుకుని వాళ్ళు లేచి నిలబడండి. నీకంకితం శరణము, నీ చరణము శరణము, నీ చరణము శరణము, నీ చరణము శరణము, నీ చరణం. ఇదిగో దేవా జీవితం, నీ జీవితాన్ని దేవుడికి సమర్పించు. నమస్తకం నీకంకి, నువ్వు ఏదైతే దేవుడికి అప్పగిస్తావు అదే వాడుకుంటాడంట దేవుడు. సంసోనుతో దేవుడు మాట్లాడింది అదే. పాదమస్తకం నీకంకితం, పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనం, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతే. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నేను
తగినట్లు జీవ ప్రాణాత్మలు అయినా నీ ప్రేమతో నన్ను నీ దరి చేర్చినావు అందుకే గైకొనుమో దేవా ఈ నా శేష జీవితం అందుకే గైకొనుమో దేవా శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగా నేర్పు నీ హృదయ పారంబునొసగి ప్రార్థించి పని చేయని చేరి నీ చిత్తంబునే నెరుగా నేర్పు నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్ను సాగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్ను ఇదిగో పాదమస్తకం మీ జీవితాన్ని దేవుడికి సమర్పించు ఇదిగో అప్పగించు విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు క్షేమ క్షామ కాలమైనా నిన్ను కనపరచు బ్రతుకు నిమ్మయా నశించు ఆత్మలను నీ దరి చేర్చ కృప నిమ్మయా క్షేమ క్షామ కాలమైనా నిన్ను నీ దరి చేర్చ కృప నిమ్మయా ఇదిగో మన జీవితాలు సమర్పించుకుందాం ఆ పాదమస్తకం ఇదిగో తల నుంచి అరికాలు వరకు ఆ పాదమస్తకం
అప్పగిస్తున్నాం. మేము ఏపాటి వారమ్మా ప్రభువా, మేము అయోగ్యులమని నీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాము నాయన. నీ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన నీ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం నాయన. ఒక్కొక్క ఆత్మ 1000 ప్రపంచాల కంటే ఎంతో విలువైనది నాయన. ఈ కోటాల విషయంలో కరెంటు లేకుండా ఎంతో ఆటంకాలు కలగజేసింది. ఈ బిడ్డలు ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు, చెమటలు కారుతూ ఉన్నాయి నాయన. అవతల గట్ల ఉన్న అగ్నిగుండం తప్పించబడ్డానికి నాయన ఈ యొక్క వేడి ఏమాత్రమే ఎడుతున్నా ఆయన. ఆ అగ్నిగుండంలో తప్పించబడ్డానికి అంటే ముందుగా నాయన ఈ వేడి చాలా సులువు నాయన. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. రాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. అందును బట్టి స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలు ఎంతో ప్రయాసతో నాయన రాత్రులు కరెంటు లేకపోయినా, మధ్యాహ్నకాల సమయంలో కరెంటు లేకపోయినా, వినేటప్పుడు కరెంటు లేకపోయినా, ఎంతో వేడి వాతావరణం ఇక్కడ ఉన్నా అపవాదిని ఎదిరించి నీ స్వరం వినటానికి నీ బిడ్డలు సమర్పించుకున్నారు మా ప్రభువ. వచ్చాక దీవించండి మా ప్రభువ. యవనురాలందరినీ కూడా వచ్చాక దీవించండి నాయన. వారి భవిష్యత్తు యోసేపులాగా నీ జీవితంలో మా ప్రభువ, వారి భవిష్యత్తు నీ చేతిలో ఉన్నది నాయన. నీ కృపలో భద్రపరచండి, నీ చిత్తానుసారంగా నడిపించండి, నీ కృప అనుగ్రహించండి. అలాగే ఈ యొక్క కూటాల నిమిత్తము ఎవరు ఏ యొక్క చేతులు చాపి ఆర్థిక సహాయం చేసి పరిచర్య చేసి నాయన నీ సేవకులు పెద్దలు నాయన ఈ సంఘ పెద్దలందరూ బట్టి నీకు అందుకోమని యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాము ఆమేన్. తొట్టెళ్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ యొక్క సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. దయచేసి మరి ఈ యొక్క కూటం ముగించబడ్డది. దయచేసి ఒక చిన్న ప్రకటన, అందరూ ఒకసారి కూర్చోండి. ఇలాగో సంగీతం వినిపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు 8:30 అవుతుంది కాబట్టి మరలా మనము 9:30 కూర్చుందాం. దయచేసి మరొక ప్రకటన ఏమిటంటే లేచి నిలబడండి ఒకసారి. చింతూరు నుండి వచ్చినటువంటి వారు మీరందరూ కూడా బయటికి వెళ్తే భోజనం ఏర్పాటు చేస్తున్నారు, మీరు బయటికి వెళ్ళిపోవచ్చు, బేగా ఆలస్యం చేయద్దు. తర్వాత గొల్లపాలెం నుండి వచ్చినటువంటి వారు లేచినపడండి. మీరు కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నారు, బయటికి వెళ్ళండి. అంటే ఒకేసారి వెళ్తే అది కొంచెం తోతెక్కడిగా ఉంటుందని ఈ విధంగా పంపిస్తున్నాం. గొల్లపాల నుండి వచ్చినటువంటి వారు కూడా మీరు బయటికి వెళ్తే ఆ టెంట్లో అక్కడ భోజనం ఏర్పాటు చేశారు. తర్వాత విశాఖపట్నం లేదండి. ఎస్సీ బ్లెస్సీ కొండలపేట నుండి వచ్చినటువంటి వారు లేచిన కూడా